ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಮಾಲಯಂ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಅಧಿಗದಿದಿ ಯಸ್ಯ ನಿಶ್ವಸಿತಂ ವೇದಾ ಯೋ ವೇದೇಭ್ಯೋಖಿಲಂ ನಿರ್ಮಮೇತಮಹಂ ವಂದೇ ವಿದ್ಯಾತೀರ್ಥಮಹೇಶ್ವರಂ. ಸದಾ ವಿಚಾರಯೇತ್ ತಸ್ಮಾತ್ ಜಗಜ್ಜೀವಪರಾತ್ಮನಃ ಜೀವಭಾವಜಗದ್ಭಾವಬಾಧೇ ಸ್ವಾತ್ಮೈವ ಶಿಷ್ಯತೆ ತಸ್ಮಾತ್ ಸದಾ ವಿಚಾರಯೇತ್. ಅಂದರೆ ಸಂಸಾರಮನ್ನದಿ ಉನ್ನತಿ ಜೀವಿತಂಲೋ. ಅಯಿತೇ ಈ ಸಂಸಾರಮನ್ನದಿ ಎಂದುಕು ವಚ್ಚಿಂದಿ ಅಂತೇ అజ్ఞానం వల్ల వచ్చింది. విచారములే అజ్ఞానం వల్ల వచ్చింది. అజ్ఞానం యొక్క స్వరూపం ఏమిటో తెలుసునండి. అసత్యమును సత్యమును కలిపేసుకోవటం, కలిపేయటం. అసత్యమును సత్యమును మిక్సప్ చేసేయటం, కలిపేయటం. అజ్ఞానం చేత అసత్యమైన సర్పమును సత్యమైన రజ్జువుతో కలిపేయటం. కలిపేస్తే ఏమవుతుంది? మీకు అసత్యమే భాషిస్తూ ఉంటుంది. ఆ విధంగా అజ్ఞానము అంటే రజ్జువు యొక్క అజ్ఞానము సర్పము యొక్క ఆరోపముగా పరిణమిస్తుంది. రజ్జువు యొక్క అజ్ఞానము అజ్ఞానంలాగా అది రజ్జు అని తెలియలేదనుకోండి, అది త్రాడు అని వీడికి తెలియలేదు, నష్టమే వచ్చింది. ఇప్పుడు ఏమో లక్ష ఉంటాయి, మీరు నడిచే దారిలో లక్ష ఉంటాయి, అవన్నీ తెలియాలా? ఏమి తెలియనక్కర్లా. ఇది తాడు ఉంది, తాడు ఉందని మీకు తెలియలేదు, నష్టమే వచ్చింది. వచ్చింది నష్టం ఏమిటి? త్రాడు అని తెలియకపోవడం నుండి, ఆ అజ్ఞానం నుండి సర్పభ్రాంతి పుట్టింది. అంటే ఏమైంది? త్రాడు సత్యము, సర్పము అసత్యము, ఈ రెండింటినీ మిక్సప్ చేసి కూర్చోబెట్టారు. ఏమిటో తెలుసునండి మిక్సప్ అంటే? ఎలాగో తెలుసునండి, త్రాడు దేశ రజ్జు దేశమునందు సర్పమును చూచుట, అది రజ్జు దేశం. అది త్రాడు దేశం, సర్పదేశం కాదు. అది సర్పం పుట్టలో ఉంది, పుట్టలో పామును చూస్తే తప్పు కాదు. త్రాడు లేని చోట, సారీ, సర్పము లేని చోట అంటే త్రాడు ఉన్న చోట అంటే రజ్జు దేశమునందు సర్పమును చూచుట, రజ్జు కాలమునందు సర్పమును చూచుట. అది రజ్జువు ఉన్న కాలము. బహుశా సర్పం అంతకుముందు అక్కడికి వచ్చి ఉండొచ్చు, లేకపోతే తర్వాత రావచ్చు, అప్పుడు సర్పము లేదు. రజ్జు దేశమునందు సర్పమును చూచుట, రజ్జు కాలమునందు సర్పమును చూచుట, సర్ప అభావమునందు సర్పమును చూచుట. అది సర్పమనే వస్తువు కాదు, అది అది రజ్జువు అనే వస్తువు. అంటే ఏమైంది? దేశకాల వస్తువు మూడింటి ఎందు కూడా దోషము గలదు. ఇది మిక్సప్, దేశాన్ని మిక్సప్ చేసేయటం, కాలాన్ని మిక్సప్ చేసేయటం, తర్వాత వస్తువును మిక్సప్ చేసేయటం, అలా మిక్సప్ చేసి పెట్టుకోవడం. ఇప్పుడు దేహమునందు ఆత్మభావము అట్టిది. రజ్జువునందు సర్పమును ఆరోపించినట్టుగా దేహమునందు వీడు ఆత్మను ఆరోపిస్తాడు. ఆరోపించి దేహమే నేను అనుకుంటాడు. ఈ విధమైన మిక్సప్ వల్ల ఏమవుతుందంటే సంసార బంధం ఏర్పడుతుంది. దాన్ని, ఆ బంధాన్ని ఎలా పోగొట్టుకుంటారు? విచారం చేయాలి. ఎప్పుడు కూడా అజ్ఞానాన్ని పోగొట్టే ఉపాయం ఏమిటంటే విచారం చేయాలి. విచారం చేస్తే అజ్ఞానం పోతుంది. మీరు విచారం చేయటానికి సిద్ధంగా ఉండాలి. చాలామంది విచారం చేయడానికి సిద్ధంగా ఉండరు, విచారం చేయడానికి సిద్ధంగా ఉండరు. ఇప్పుడు నేను అంటాను, మీరు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, మంచిది, యూఆర్ డూయింగ్ ఏ గ్రేట్ థింగ్, గుడ్ థింగ్. సో ఆ ప్రార్థించే దాంట్లో మీరు కొంచెం విచారం చేయండి. మీరు ఏమి, ఏ రకంగా ప్రార్థిస్తున్నారు, ఏ ఏ స్తోత్రాలు పట్టుకుని ప్రార్థిస్తున్నారు, అసలు ప్రార్థించేప్పుడు మీ మనస్సులో ఎటువంటి స్ట్రక్చరు, ఆ స్ట్రక్చరు, ఆ రచన మనస్సులో ఎటువంటి భావజాలాన్ని పెట్టుకుని మీరు ప్రార్థిస్తున్నారు, దాన్ని కొంచెం విచారం చేయండి. విచారం చేసినట్లయితే మీ ప్రార్థనకు ఒక ఉన్నతి లభిస్తుంది. లేకపోతే అలాగే పడి ఉంటుంది. ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలోనే పడి ఉంటుంది విచారం లేకపోతే. నిన్న గీతా క్లాసులో చేసిన విచారము, దానము అనే విచారం మనం బాగా పకడ్బందీగా చేసినాము. ఒక గంటన్నరసేపు దానాన్ని విచారం చేయటం వల్ల, దానం ఆల్రెడీ కొద్దో గొప్ప చేస్తూనే ఉన్నారు, దాని ముందు సాత్వికత నిర్మాణం అవుతుంది. ఆ విధంగా విచారం చేయాలి. కాబట్టి సదా విచారయే తస్మాత్, సర్వకాలముల యందు కూడా విచారం చేస్తూ ఉండాలి. చూడండి, జీవితంలో ప్రతి అంశమును కూడా విచారం చేయాలి, ప్రతి అంశాన్ని విచారం చేయాలి. విచారం చేయకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పోకూడదు. అలా అంటారు తెలుగులో, విచార చూపు, ముందు చూపు లేకుండా అడుగు వేసేవాడిని
గుడ్డి ఎద్దు చేలో పడ్డట్టు అని అంటారు. ఎద్దుకి చూపు పోయింది, అదేదో అడ్డంగా పడిపోతూ ఉంటుంది, చూపు లేదు దానికి. విచారము లేనివాడు గ్రుడ్డివాడితో సమానం, వాడు అలా విచారం లేకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. సో విచారం చేయాలి. ఇప్పుడు ప్రతిదీ కూడా విచారం చేసి చెప్పాల్సి ఉంటుంది, విచారం చేయకుండా చెప్పకూడదు. నేను దృష్టాంతం చెప్పాననుకోండి, మీరు కనుక ఓపెన్ మైండ్ లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అసలు చెప్తున్నా మీకు ఉన్న విషయం, దృష్టాంతం చెప్తే సమస్యలు వస్తాయి. సో అలాగే కథలు ఏవో చెప్తారు. ఈ కథని కథగా చెప్పడంలో తప్పు లేదు, ఇది కథ అని చెప్పారనుకోండి తప్పు లేదు. ఆ కథ సత్యము అంటే సమస్య వస్తుంది, అది కథ. కథని కథగా స్వీకరించవచ్చు, దీంట్లో కథని కథగా స్వీకరించడంలో తప్పే ఉంది, బోళ్ళని కథలు ఉంటాయి. ఇప్పుడు ఛోటా భీమ్ అని కథలు ఏవో వస్తూ ఉంటాయి, చిన్నపిల్లలు కూర్చుని చూస్తారు. దాంట్లో భీమ్ ఛోటా భీమ్ ఒకడు ఉంటాడు, వాడికి వాళ్ళ ఫ్రెండ్లు ఉంటారు, ఒక అమ్మాయి కూడా ఉంటుంది, వీళ్ళు ఏవో ఆడుకుంటూ ఉంటారు. ఆడుకుంటుంటే ఆకాశం నుంచి రాక్షసుడు వస్తాడు. అప్పుడు ఈ ఛోటా భీమ్ ఆ రాక్షసుని ఓడించి వీళ్ళందరినీ కాపాడుతాడు. అదో 30 నిమిషాల ఎపిసోడు, చిన్నపిల్లలు సంతోషంగా చూస్తారు. చిన్నపిల్లలే అక్కర్లేదు, మీరు నేను కూడా చూడొచ్చు, బాగానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది. వాళ్ళు తీసి దాంట్లో కొంచెం జాగ్రత్తగా. అలాగే టామ్ అండ్ జెర్రీ ఉంటుంది, టామ్ అండ్ జెర్రీ కార్టూన్ నెట్వర్క్లో వస్తాయి, పెద్దలు కూడా చూస్తారు వాటిని. అవి కథలు, డిస్నీ కథలు ఉంటాయి, అవి కథలు. అవి కథలను కథలుగా స్వీకరించడంలో తప్పు లేదు. వాటి వల్ల ఒక వినోదము నిర్మాణం అవుతుంది, యోగ్యమైన వినోదం. తర్వాత అలాగంటే కథల దానికి ఇంగ్లీష్లో మిత్స్ అంటారు, మిత్స్ ఉంటాయి, ఏవో కొన్ని మిత్స్ ఉంటాయి. ఆ మిత్స్ని మనం చక్కగా ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు రంభ అంటాడు, ఊర్వశి అంటాడు, మేనకా అంటాడు, వాళ్ళు డ్యాన్స్ చేస్తారంటే ఇవన్నీ మిత్స్. వాటిని మీరు మిత్స్గా స్వీకరిస్తే తప్పేం లేదు. అంతే తప్ప అక్కడ నిజంగానే రంభనో అమ్మాయి ఉంటుంది, ఊర్వశ అనే అమ్మాయి ఉంటుంది, స్వర్గానికి వెళ్ళిన వాళ్ళందరినీ వాళ్ళే ఆహ్వానిస్తారు అని ఇలా మొదలుపెట్టి మీరు దానికి సంబంధించి ఏవో ప్రయత్నాలు మొదలుపెట్టారనుకోండి, అప్పుడు మీ విచారాన్ని శంకించవలసి ఉంటుంది. ప్రతిదాన్ని మిత్స్ తప్పు కాదు. మీరు మిత్స్ గురించి బాగా తెలుసుకోండి. మీరు ఏం చేస్తారంటే, దేవదత్త పట్నాయక్ గారు మంచి పండితుడు, అతను ఏవేవో చెప్తూ ఉంటాడు, పుస్తకాలు కూడా రాస్తాడు, అవి చదవండి. దాంట్లో ఆయన మిత్స్ని చాలా మంచిగా విశ్లేషణ చేస్తాడు. గ్రీక్ మిథాలజీలో ఉండే మిత్స్, ఇండియన్ మిథాలజీలో ఉండే మిత్స్, వీటిల్లో ఒక శోభ ఉంటుంది. ఒక ఇప్పుడు కుమార సంభవంలో కాళిదాసు ఒక కథ చెప్తాడు, దాంట్లో అందమైన మిత్స్ కొన్ని ఉంటాయి. అందమైన ఇప్పుడు పర్వతరాజపుత్రి అండంలోనే, పార్వతి పర్వతరాజపుత్రి అనే దాంట్లోనే ఏదో ఒక అందమైన ప్రతీక ఉన్నది. ఎందుకంటే పర్వతము స్థిరత్వానికి ప్రతీక. శివుడు హిమవత్ పర్వతం మీద కూర్చుని తపస్సు చేశాడు. శివుడికి స్థాణువు అని పేరు, ఆయనకి స్థాణుహు అని పేరు. స్థాణుహు అంటే కదలకుండా ఉండేవాడు అని అర్థం. మీరు ఎప్పుడైనా ధ్యానానికి కూర్చుంటే కదలకుండగా నడువు నిటారుగా పెట్టి కూర్చుంటారు. నేను ధ్యానం చేయిస్తూ ఉంటా, కదలద్దని చెప్తా, కదల డోంట్ మూవ్ అని చెప్తా. మధ్యలో ఎవడో దగ్గుతాడు, ఏ డోంట్ మూవ్ అని అంట, కదలకు, వైడియు మూవ్, డోంట్ మూవ్. ధ్యానం అయిపోయి నేను ఓం శాంతి 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 చెప్పొచ్చేస్తూ ఉంటే వీళ్ళు కళ్ళు తెరిచి అలాగా ఆశ్చర్యంతో చూస్తారు. ఎందుకో తెలుసునండి, 30 నిమిషాలు అయింది. వాళ్ళు 30 నిమిషాలు అయిందని అనుకోలేదు. వాళ్ళు మేము ఏదో 5 నిమిషాలు అయిందో 10 నిమిషాలు అయిందో అనుకుంటారు. తెర చూస్తే 30 నిమిషాలు అవుతుంది. అయ్యో అప్పుడే 30 నిమిషాలు అయింది అని ఆశ్చర్యపోతారు. అంటే చూసారా, కాబట్టి స్థాణుహు శివుడు ఆయన ధ్యానానికి ప్రతీక, బుద్ధుడు ధ్యానానికి సింబలు. బుద్ధుడు హిస్టారిక్, శివుడు మిథాలజీలో పడతాడు. కాబట్టి మనకి హిస్టరీ మనకు అవసరం, మిథాలజీ మనకు అవసరం. పర్వతరాజపుత్రి ఆయన స్థాణువు, స్థిరమైనవాడు, స్థిరమైనటువంటి ఆ శక్తిని తన స్వంతం చేసుకున్నాడు అని ఇలాగా బ్యూటిఫుల్ మిత్స్ అవి. వాటిలో ఉండే దాన్ని ఆక్టావియో పాస్ కూడా చాలా చక్కగా వ్యాఖ్యానం చేశాడు. ఈ మిత్స్ని నటరాజ ఈజ్ ఏ వండర్ఫుల్ మిత్. మేము చిన్నప్పుడు అదేమిటి, మా అమ్మగారు నాకు బాగా గుర్తు, రేపు పోయి సంధ్యావందనం చేసుకోరా అనేవారు. నేను సంధ్యావందనం చేయకపోతే పాపం ఆవిడేం కోప్పడేవారు కాదు, మా అమ్మగారు మా నాయనగారు కోప్పడేవారు.
అమ్మగారు కోప్పడేవారే పోయి సంధ్యావందనం చేసుకో అంటే ఉండాకు ఏదో కబడ్డీ ఆడుతున్నావు అంటే చూడు ఇప్పుడు శివుడు తాండవం చేసి టైం ఇది పోయి సంధ్యావందనం చేసుకోవాలమ్మా అని చెప్పేవారు. నేనప్పుడు ఇట్స్ ఎ మిత్ ఆవిడనే నువ్వు శివుడు తాండవం చేస్తుంటే నీకు కనపడ్డా ఏమిటని నేను అడిగాను అనుకోండి తెలివి తక్కువ అని అర్థం దానికి. ఆవిడ షీఈస్ జస్ట్ రిపీటింగ్ ఎ మిత్. మిత్ అంటే అసత్యం కాదు, దాన్ని అసత్యం అనకూడదు. ఒక అందమైన భావన, కల్పిత భావన, ఇమాజిన్ కల్పిత భావన, అందమైన కల్పిత భావన, దాన్ని ఆవిడ రిపీట్ చేశారు. దాంట్లో ఉండే శోభను మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మిత్తుని మిత్తుగా తీసుకోవాలి. మిత్తుని యథార్థంగా అక్షరశః తీసుకున్నారనుకోండి మీకు విచారము లేదు అని అర్థం. మన సమాజంలో పెద్ద సమస్య ఇదే. కథలన్నింటినీ వాచ్యార్థంగా ముఖ్యార్థంగా తీసుకోవటము అనేటువంటి దోషాన్ని మనం చూస్తూ ఉంటాం. దాంతో మీకు రాంగ్ కంక్లూషన్స్, దేవుడి గురించి అన్ని రకముల రాంగ్ కంక్లూషన్స్ వస్తాయి, చాలా అసందర్భంగా తయారవుతుంది. దానివల్ల పరమాత్మను తెలుసుకునేటువంటి అవకాశమే ఉండదు. కాబట్టి సైన్స్, మీరు సైంటిస్ట్ ఎలా ఉంటాడు చెప్పండి. సైంటిస్ట్ ఆల్రెడీ మనకి తెలుసున్నదే అక్కడ మనకు కనపడుతుంది అన్నట్టుగా ఉంటాడా? ఉండడు. మనకి తెలుసున్నదేదో మనకి తెలుసు, ఆ ఎక్స్పెరిమెంట్ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఎందుకు అబ్జర్వ్ చేస్తాం? అక్కడ ఏముందో, అక్కడ ఏమి ప్రత్యక్షమవుతుందో అది మనకి తెలుసున్నది కాకపోవచ్చు, మనం అపేక్షించినది కాకపోవచ్చు, అది కొత్తదేదో ప్రత్యక్షం అవ్వచ్చు అనే ఉద్దేశంతో అబ్జర్వ్ చేస్తాడు. ఆ అబ్జర్వేషన్ నుంచి ఒక సత్యాన్ని కనుక్కుంటాడు వీడు. ఆ ఏముందిలే, ఎప్పుడు వచ్చేదే వస్తుంది అన్నట్టుగా చేసాడనుకోండి, వాడు ఆ కొత్తదనాన్ని కనిపెట్టలేకపోతాడు. కాబట్టి కొత్త సత్యమును ఆవిష్కరించుకోవాలి అంటే ఓపెన్ మైండ్ ఉండాలి. ఆ మైండ్లో అనేకములైన విశ్వాసములు, నమ్మకములు, అదే ఒకటే అయింది విశ్వాసములు, తర్వాత ఫిక్సేషన్స్ అంటే ఇది ఇంతే అనేటువంటి పూర్వాగ్రహములు అంటారు తెలుగులో. అంటే అది అంతే అని తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు, కుందేటికి నాలుగు కాళ్ళు ఉంటాయంటే నాకు దొరికిన దానికి మూడే ఉన్నాయి, మాట్లాడొద్దని కోప్పడతాడు. అలాంటి దృష్టితోటి ఉండరాదు. విచారము, ఓపెన్ మైండ్తో విచారం చేయాలి. ఇప్పుడు ప్రతి అంశమును విచారం చేయాలి, జీవితాన్ని విచారం చేయాలి, జీవితంలో సుఖాన్ని విచారం చేయాలి, దుఃఖాన్ని విచారం చేయాలి, తర్వాత దేవుడి పేరు మీద చేసేటువంటి కర్మను ప్రతి దానిని విచారం చేయాలి, ప్రతి ప్రశ్నించాలి, విచారం చేయాలి. తర్వాత ట్రెడిషనల్ బిలీఫ్స్ ఉంటాయి, వాటిని విచారం చేయమన్నారు. ఇప్పుడు ట్రెడిషనల్ బిలీఫ్ ఉందనుకోండి, అదేం చేస్తుంది? అది దాన్ని మీరు స్వీకరించినప్పుడు ఇది నాకు తెలుసు అనే ఫీలింగ్ని మీకు కలగజేస్తుంది. ఇది నాకు తెలుసు, దిస్ ఈజ్ ఆల్రెడీ సెటిల్డ్ ఇష్యూ, ఐ నో ఇట్ అనే, అది ఇట్ ఈస్ సెటిల్డ్ అండ్ ఐ నో ఇట్. ఏమంటే సైన్స్లో దిస్ ఈజ్ సెటిల్డ్ అండ్ ఐ నో ఇట్ అన్నవాడు సైంటిస్ట్ అవుతాడా? సైంటిస్ట్ ఏమవుతాడు? సెటిల్డ్ అయినవివో ఉన్నాయి, అవి మనకి తెలుసున్నవి ఉన్నాయి, అవి ప్రక్కన పెట్టి దీన్ని మనం ఓపెన్ మైండ్తో పరిశీలిద్దాము అంటే సైంటిస్ట్ అవుతాడా? లేకపోతే దిస్ ఈజ్ నోన్ అండ్ దిస్ ఈజ్ సెటిల్డ్ అండ్ ఐ నో ఇట్ ఆల్రెడీ అన్నవాడు సైంటిస్ట్ అవుతాడా? అలా చేస్తారా రీసెర్చ్? అలా రీసెర్చ్ చేయరు. కాబట్టి పాడిన పాటే పాడుతూ ఉండడం, పాడిన పాటే పాడుతూ ఉండడం, ప్రార్థన పేరుతో పాడిన పాట పాడేసేయటం, నిన్న పాడిన పాటే మళ్ళీ ఇవాళ పాడేయడం, అదే మళ్ళీ రేపు పాడేయడం, బతుకున్నంతకాలం అదే పాడేసేయటం, పాడేసి నేను సత్యం నాకు తెలిసిపోయింది, సెటిల్ అయిపోయింది, అది నాకు అదే అని అనుకోవడం, అలా ఉండకూడదు. విచారం చేయాలి. మనం చేసేటువంటి ప్రార్థనలను మనం విచారం చేయాలి. మనం ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తేప్పుడు ఆ ప్రార్థనను కూడా విచారం చేసి యోగ్యమైన ప్రార్థనను చేతిలోకి తీసుకుని యోగ్యమైన విధంగా మనం ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా విచారాధీనమైన మనస్సు ఉండాలి తప్ప విచారానికి అడ్డుకట్ట వేసేటువంటి దృష్టికోణము ఉండరాదు. సదా విచారయే తస్మాత్ జగజ్జీవ పరాత్మనః. చూడండి, జగత్తుని మీరు ఏదైతే అంటున్నారో అది యథార్థం కాదు. అది జగత్తుని, జగత్తు గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే జగత్తు కార్యమా దృశ్యమా అని ఒక ప్రశ్నను లేవనెత్తినారు.
జగత్తు కార్యము అంటే కారణము నుంచి పుట్టి ఉన్నదానిని కార్యము అంటారు. ఏమండి, దృశ్యము అంటే అది పుట్టింది ఉంది అనే మాట లేదు, కేవలం ప్రతీయమానమే. ఇప్పుడు సినిమా తెర మీద, సినిమా తెర మీద ఒకదాని నుండి మరో ఒకటి పుడుతుంది, కారణకార్యభావము అంటారు. సినిమా తెర మీద ఒకదాని నుండి మరి ఒకటి పుడుతుంది, పుట్టినప్పుడు ఆ పుట్టినది అది కార్యమా దృశ్యమా? అది దృశ్యం, అది కార్యము కాదు. అది కార్యమునకు దృశ్యమునకు తేడా ఏమిటో తెలుసునండి? కార్యము బయట స్వతంత్రంగా ఉంటుంది, అది ఉంటుంది కాబట్టి మనకి కనబడుతుంది. దృశ్యం ఏమిటో తెలుసునా? అదేం ఉండదు అక్కడ, ఊరికే అలా కనబడుతుంది అంతే, ప్రతీయమానత్వమే తప్ప ఉండడం, విద్యమానత్వం ఉండదు. కార్యము విద్యమానము, దృశ్యము ప్రతీయమానము. ఏమైనా అర్థమైందండి మీకు అది? ఇప్పుడు మీరు చూడండి, రజ్జు సర్ప దృష్టాంతం తీసుకోండి. దీంట్లో సర్పము విద్యమానమా ప్రతీయమానమా? ప్రతీయమానం, విద్యమానం కాదు. రజ్జు గురించి మీరు చింత చేయొద్దు, ఏది విద్యమానము అని కాదు పాయింట్ ఇక్కడ. సర్పం మాట ఆలోచిస్తున్నాం, సర్పము విద్యమానమా ప్రతీయమానమా? ప్రతీయమానము, అది మనకి స్పష్టంగా తెలుస్తోంది రజ్జు సర్ప దృష్టాంతంలో. ఇప్పుడు కుండ మట్టి, మట్టి కుండ దృష్టాంతంలో సాంఖ్యులు ఏమన్నారంటే మట్టి యందు పరిణామము వచ్చి కుండ తయారవుతుంది అన్నారు. మట్టి యందు పరిణామవాదులు వాళ్ళు, ఇవల్యూషనిస్టులు, సాంఖ్యులు ఇవల్యూషనిస్ట్స్, వాళ్ళు ఇవల్యూషన్. అయితే తార్కికులు ఏమన్నారంటే, తార్కికులు ఇవల్యూషనిస్టులు కాదు, వాళ్ళు క్రియేషనిస్ట్సు. తార్కికులు వాళ్ళు ఏమన్నారంటే మట్టి నుండి కుండ పుట్టుతుంది అన్నారు, వాళ్ళు క్రియేషనిస్ట్సు. ఒక కులాలుడు, కుమ్మరివాడు వ్యాపారం చేస్తాడు, వ్యాపారం అంటే బిజినెస్ కాదుండే పని చేయడం, సంస్కృతంలో వ్యాపారం అంటారు. కుమ్మరివాడు వ్యాపారం చేయడం వల్ల ఆ వ్యాపారాన్ని బట్టి మట్టి నుండి కుండ పుడుతుంది, జాయమాన అది పుడుతుందంటాడు దాన్ని క్రియేషనిస్టులు వాళ్ళు. ఏమండి అంటే ఏమిటనమాట, జగత్తు పుడుతుంది ఉంటుంది, పుడుతుంది ఉంటుంది కాబట్టి కార్యము, జగత్తు కార్యము. మరి కారణమేమిటి? కారణమేమిటి అంటే తార్కికులు ఏమన్నారంటే ఈశ్వరుడు నిమిత్త కారణము, పరమాణువులు ఉపాదాన కారణము అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు ఎలా చెప్తారంటే మనము నిమిత్తము ఉపాదానము అని అన్నాము, వాళ్ళు ఏమంటారంటే ఈశ్వరుడు అసమవాయి కారణము, పరమాణువులు సమవాయి కారణము అని చెప్తారు వాళ్ళు. ఊరికే భాష మార్చి చెప్తారు, భాష మార్చి చెప్పేప్పటికి మీకు ఏమనిపిస్తుంది, ఏదో కొత్త సంగతి చెప్పినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రాముడు, మీ ఊళ్ళో రాముడికి రెండు చేతులు ఉన్నాయనుకోండి, ఇంకో ఊళ్ళో రాముడికి నాలుగు చేతులు ఉన్నాయనుకోండి, కొత్త రాముడు అని మీరు అనుకుంటారు. అదే రాముడు, రాముడు కొత్త ఎక్కడ ఎందుకు అవుతాడు? కాదండో, ఈ రాముడికి నాలుగు చేతులు రాముడు, ఇది కొత్త అంటాడు. అలాగే మీ ఊళ్ళో ఆంజనేయ స్వామి కార్యసిద్ధి హనుమాన్ అనుకోండి, మా ఊళ్ళో అభయ హనుమాన్ అనుకోండి, లేకపోతే వీర హనుమాన్ అనుకోండి, మా హనుమాన్ వేరు మీ హనుమాన్ వేరు. భాష మార్చేప్పటికీ, ఒక్క పదం మారేప్పటికీ ఏదో కొత్తది అనిపిస్తుంది, కొత్తదేమీ కాదు. వాడే వీడు, ఆ హనుమంతుడే ఈ హనుమంతుడు, భార్య ఏమో ఏమండో అని పిలుస్తుంది, తండ్రి ఏమో ఏదో ఏమో అని పిలుస్తాడు. అంత మాత్రమే మనిషి మారిపోతాడా? భాష మారితే, భాష మార్చి కొత్తది ఏదో చెప్తున్నామని అనుకోవడం. సో సమాజంలో అన్నీ చలామణి అవుతూ ఉంటాయి. ఇప్పుడు సీతారామ కళ్యాణం చేశారు, సీతకి రాముడికి పెళ్లి చేశారు, తర్వాత రుక్మిణికి కృష్ణుడికి పెళ్లి చేశారు. ఇప్పుడు అదే ఇది కదండి, ఆ సీతయే రుక్మిణి, ఆ రాముడే కృష్ణుడు, మళ్ళీ కొత్తది ఎందుకయింది? రాఘవత్వే భవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని, అదేదో శ్లోకం కూడా రాకొచ్చింది చెప్పారు. భవత్ కాదు అభవత్, రాఘవత్వే అభవత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని. కాబట్టి సీతారామ కళ్యాణం చేసినా, రుక్మిణీ కృష్ణ కళ్యాణం చేసినా ఒకటే కాదండి, ఆ నెలలో సీతారామ కళ్యాణం చేశాము, ఈ నెలలో రుక్మిణీ కృష్ణ కళ్యాణం చేశామంటాడు ఒకడు, ఇంకొకటి అంటాడు ఆ ఊళ్ళో సీతారామ కళ్యాణం, ఈ ఊళ్ళో రుక్మిణీ కళ్యాణం అంటాడు. అదే ఇదయ్యా,
కాదు భాష మారిందంటే ఓన్లండి. సో ఇప్పుడు మట్టిను మట్టి కుండ దృష్టాంతం తీసుకోండి. పేచి అంతా ఈ మట్టి కుండ దగ్గరే ఉంటుంది, మొత్తం పేచి అంతా. రజ్జు సర్పం దగ్గర పేచీ ఏముంది? రజ్జు సర్పం దగ్గర పేచీ లేదు, మట్టి కుండ దగ్గరే పేచీ. మట్టిలో పరిణామము వచ్చి కుండ పుట్టినది. మట్టిలో మార్పులు, పరిణామము అంటే మార్పులు, కాలాన్ని బట్టి వచ్చే మార్పులను పరిణామము అంటారు. ఇప్పుడు నెత్తంతా కూడా నల్లని జుట్టు గలవాడు బట్టతలవాడుగా అయినాడు, దాన్ని పరిణామము అంటారు. అర్థమైందండి, పరిణామాలకు దృష్టాంతం. అది అలాగా హఠాత్తుగా అయిపోడు, ఒక కాలం కొంతకాలం పడుతుంది. కాలంలో వచ్చిన మార్పుకి పరిణామము అని పేరు. సో అది పోయి ఇది వస్తే దాన్ని పుట్టడము అంటారు. మళ్ళీ అర్థం చేసుకోండి, అది పోయి ఇది వస్తే దాన్ని పుట్టడం అంటారు. అంటే ఏమిటి, గింజ పోయి విత్తు పోయి మొక్క వస్తే పుట్టడము అంటారు, కాలక్రమంలో మార్పు వస్తే పరిణామము అంటారు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా, మీ తెలివితేటలు ఏమిటో చెప్పండి నాకు. మట్టి పోయి కొండ వచ్చిందా? కంగారు పడకండి, ఆలోచించండి ఒక ప్రశ్న. ఊరికే అలా పుసుక్కుని సమాధానం చెప్పడం కాదు. మట్టి పోయి కుండ వచ్చిందా? మట్టిలో కాలక్రమంలో మార్పులు వచ్చి కుండ వచ్చిందా? లేకపోతే మట్టియే కుండ వలె భాషించినదా? అంటే మీరు చాలా రోజుల నుంచి పాఠం వింటున్నారని అర్థమైంది, కానీ మీరు ఆలోచించడం కూడా అవసరమే. మీరు ఆలోచించుకోవాలి, మట్టి పోయి కుండ వచ్చినది అంటే పుట్టడం. ఏం మట్టి పోలేదుగా, ఉందిగా, మట్టి పోయి కుండలా వచ్చింది, మట్టి పోలేదుగా, సమస్య అయింది అది. కారణ కార్యభావంలో ఇబ్బంది వచ్చింది. మట్టిలో కాలక్రమంలో పెనుమార్పులు వచ్చి కుండ కుండ వచ్చినది అని అన్నట్లు ఏం మార్పులు వచ్చాయి? మట్టిలో మార్పు రానేలేదు, మట్టి మట్టిలాగే ఉన్నది. మరైతే ఇంకా ఆ రెండు పక్షాలని మీరు త్రోసిపుచ్చినట్లయితే ఇంక మీకు మిగిలిన పక్షం ఏమిటి? మట్టి కుండవలే భాషించుచున్నది అనే పక్షం మిగిలింది మీకు. ఇప్పుడు రజ్జు సర్పానికి సరిపడుతుంది, రజ్జు సర్పము వలె భాషించి ప్రతీయమానత్వం ఎప్పుడైతే పెట్టేశారో మీరు, అది రజ్జు సర్పంలో పడిపోతుంది. వెళ్ళి రజ్జు సర్పంలో సత్యమేమిటి? రజ్జువే సత్యం. సర్పం దృశ్యమే తప్ప, ప్రతీయమానమే తప్ప విద్యమానం కాదు. విద్యమానము రజ్జువే. అలాగే మట్టి కుండ దృష్టాంతంలో కూడా విద్యమానము మట్టియే, కుండ ప్రతీయమానము మాత్రమే. ఏది ప్రతీయమానమో దానిని మీరు వాక్కుతో ఉచ్చరిస్తారు. ఇది పాము అంటాడు, ఎందుకు ఇది పాము అని ఎందుకన్నాడు? పాము దృశ్యము లేక ప్రతీయమానం కనుక ఇది పాము అన్నాడు. ప్రతీయమానం కాకపోతే నోటమ్మట మాట రాదు, అలా గాల్లోకి చూసి పాము అనడు. ప్రతీయమానం అవ్వాలి, అప్పుడే అది పాము అని అనగలు. ప్రతీయమానమైనా అవ్వాలి, స్మృతైనా ఉండాలి. స్మృతైనా అవ్వాలి, స్మృతి వంటిదైనా అవ్వాలి. అంచేతనే అధ్యాసనే స్మృతి రూప పరత్ర పూర్వదృష్టావభాస అని నిర్వచనం చేశారు. స్మృతి రూప అంటే స్మృతి సదృశ అని అర్థం, స్మృతిని పోలి ఉంటుంది. కాబట్టి అక్కడ సర్పము ప్రతీయమానమే తప్ప విద్యమానము కాదు. అదే పరిస్థితి దీనికి కూడా వచ్చింది, కుండకు కూడా వచ్చింది. ఉన్నది విద్యమానము మట్టి, కుండ ప్రతీయమానము. అంచేతనే వాచారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, కుండ పుట్టింది మట్టి నుండి అని తార్కికులు అన్నప్పుడు కుండ కార్యము మట్టి కారణము అయినది, మట్టిలో పెనుమార్పులు వచ్చి కుండ వచ్చినది, కుండ ప్రకటమైనది అని అంటారు వాళ్ళు. ఎవళ్ళు సాంఖ్యులు అలా అన్నప్పుడు ఈ ప్రకటమైన కుండ కార్యమవుతుంది, మట్టి కారణమవుతుంది. అక్కడ కార్యానికి విద్యమానత్వము ఉంటుంది, అది విద్యమానము. అంచేతనే జగత్తు సత్యము వాళ్ళకి, అంచేతనే వాళ్ళు ద్వైతులు అనబడ్డారు. కారణము సత్యమే, కార్యము సత్యమే. ఇప్పుడు మీరు మట్టి కుండ దృష్టాంతంలో ఏది సత్యము అంటే, శృతి ఏమని చెప్తోంది? మట్టి సత్యమని చెప్తోంది తప్ప
కుండ సత్యం అని చెప్పట్లేదు, రెండూ సత్యమే అని కూడా చెప్పట్లేదు. మట్టి మృతికే త్యేవ సత్యం, మట్టి మాత్రమే సత్యము, ఏవకారం చేత కుండ సత్యము కాదని త్రోసిపుచ్చుతోంది. కాబట్టి ఇక్కడ కార్యమని మీరు ఏదైతే అన్నారో అది ప్రతీయమానమే కానీ విద్యమానము కాదు, కనుక దానిని కార్యము అనడం మానేసి దృశ్యము అంటే బాగుంటుంది. నా గోళ మీకు ఏమైనా అర్థమైందండి? ఓకే. కాబట్టి జగత్తు దృశ్యము కార్యము కాదు, జగత్తు దృశ్యము. దృశ్యమును బాధించవలసి ఉంటుంది. బాధించడం అంటే నెగెట్ చేయటం. సర్పము దృశ్యము కాబట్టి నాయం సర్ప అని మీరు అనాలి. ఆ స్థితికి మీరు చేరుకోవాలి. నాయం సర్ప అనే స్థితికి చేరుకుంటే ఏమవుతుంది? సర్ప భయము పోతుంది. సర్ప భయం పోతుందండి. నాయం సర్ప అనగానే సర్ప భయం పోతుంది. సో మనిషి సర్ప భయంలో ఉంటాడు, సర్ప భయం పోతుంది, విముక్తి కలుగుతుంది. చూడండి, మరి విచారము చేయాలక్కర్లేదా? విచారం చేసి సత్యమును నిగ్గుదేల్చవలెను, ప్రతి అంశంలోనూ విచారము చేయవలెను. జగత్తు సత్యమా సత్యమా, జగత్తు కార్యమా దృశ్యమా అని మీరు విచారం చేయాలి. జగజ్జీవ పరాత్మనః, జగత్తును విచారం చేయాలి. విచారం చేస్తే ఆ విచారం యొక్క శైలి ఎలా ఉంటుంది? ఇంతవరకు నేను రజ్జు సర్పమును మట్టి కుండ గురించి చెప్పాను, మీరు తలకాయ ఊపారు, బాగానే ఉంది. జగత్తు దగ్గరికి వచ్చేప్పటికి మరి అదే లెవెల్లో మీరు తలకాయ ఊపుతారా ఊపరా అన్నది చూడాలి. అంతేకాదు, మట్టి కుండని పాము రజ్జు సర్పము నేను బాగా వ్యాఖ్యానం చేశాను. జగత్తును అదే స్థితిలో అదే కన్విక్షన్తో నేను వ్యాఖ్యానం చేయగలుగుతానా అన్నది కూడా చూసుకోవాలి. ఇప్పుడు మీ నెత్తి మీదే ఉండదు, బాధ్యత అంతా నా మీద కూడా ఉంటుంది. నేను మట్టి కుండని వ్యాఖ్యానం చేసినంత కన్విన్సింగ్గా జగత్తును వ్యాఖ్యానం చేయాలి నేను. మీరు అంత అంత కన్విక్షన్ తోటి తల ఊపాల్సి ఉంటుంది. లేదా ఇది వేదాంత క్లాసు కాబట్టి నేను ఇలా మాట్లాడుతూ ఉంటానని నేను చెప్పి సరే తల ఊపితే పోతుందిలే, ఎందుకు ఇంతటి గోళని మీరు తల ఊపి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళామనుకోండి, మళ్ళీ మనం సంసారంలో పడిపోతాం. సంసారంలో పడిపోతాం. సంసారం అది మహాభారం, అది ఆ బరువుని మోసుకుంటూ బతుకుతూ ఉంటాం మనం. సంసారం అనే బరువుని మోస్తూ బతుకుతూ ఉంటారు జనులు. ఆ బరువును అలా మోసుకుంటూ ఉండడమే అవుతుంది. సంసారంలో పడిపోకూడదు. పూర్వం ఒకడు ఉండేవాడు, ఇది గ్రీక్ మిథాలజీలో కథ. హెర్క్యులస్కి ఒక శత్రువు ఒకడు తగులుతాడు. హెర్క్యులస్ అంటే గ్రీక్ మిథాలజీలో మనకి ఎలాగ హనుమంతుడు ఉన్నాడో గ్రీక్ మిథాలజీలో హెర్క్యులస్ ఉంటాడు. వీళ్ళని మిత్స్ అంటారు. హనుమంతుడు మిత్తు కాకపోవచ్చు, ఎపిక్ అది, కాబట్టి అది నరోవా హనుమంతుడు సత్యము. కానీ హనుమంతుడు చుట్టూ మనం అనుకున్న కథల్లో కొంత మిథాలజీ ఉంటుంది. సో అందుకోసం మిత్ అని నేను అన్నాను. అక్కడ హెర్క్యులస్ అనే ఒక క్యారెక్టర్, మిథికల్ క్యారెక్టర్ ఉంటుంది. హెర్క్యులస్ పేరు ఎందుకు వచ్చింది? మంచి బలం కనుక. మా చిన్నప్పుడు రెండు సైకిల్స్ ఉండేవి, ర్యాలీ సైకిలు, హెర్క్యులస్ సైకిల్. ఆ సైకిల్ చాలా గట్టిది అనే అభిప్రాయంతో అలా పేరు పెట్టారు. ర్యాలీ అని పేరు ఎందుకో పెట్టారు, హెర్క్యులస్. అరే హెర్క్యులస్ చాలా గట్టిదిరా అని మేము అనుకునేవాళ్ళం చిన్నవాళ్ళు, మాకేం తెలుసు. సో ఆ హెర్క్యులస్ అనేవాడికి ఒక శత్రువు వస్తాడు. ఆ శత్రువుని వీడు కొడతాడు, హెర్క్యులస్ కొడతాడు. కొడితే వాడు కళ్ళు తిరిగి ఆ దెబ్బ తట్టుకోలేక కళ్ళు తిరిగి నేల మీద పడిపోతాడు. పడిపోతే వీడిని జయించాను అని హెర్క్యులస్ అనుకునే లోపల వాడు మళ్ళీ లేచి నిలబడతాడు. ఏమిట్రా వీడు దెబ్బ కొట్టాను నేను, పడ్డాడు కింద, కళ్ళు తిరిగి పడ్డాడు, పోయాడు అనుకున్నాను నేను, మళ్ళీ నిలబడ్డాడు ఏమిటి అని మళ్ళీ కొడతాడు. మళ్ళీ కొడితే మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతాడు వాడు. కానీ మరుక్షణం లేస్తాడు. రక్తబీజుడని మనకి దేవి మహాత్మ్యంలో వాడు అలా రక్తబీజుడు లాంటివాడు వీడు, హెర్క్యులస్ చేత కొట్టబడేవాడు. అప్పుడు హెర్క్యులస్ ఆలోచిస్తాడు, ఎందుకు వీడు ఇలా కొట్టినప్పుడు అలా కింద పడి లేస్తున్నాడని. వాడికి ఆ మిత్తు ఎలా ఉంటుందంటే వాడికి భూమి నుండి శక్తి లభిస్తూ ఉంటుంది. అంచేత నేల మీద పడినప్పుడు అల్లా వాడికి శక్తి వచ్చేస్తుంది, మళ్ళీ లేస్తూ ఉంటాడు. ఈ రహస్యం హెర్క్యులస్కి తెలుస్తుంది. వాడిని కాలర్ పట్టుకుని పైకి లేపి కొడతాడు.
కొట్టి అలా పట్టుకుంటాడు, వాడు పోతాడు. ఇంకా వాడికి కళ్ళు తెరవడు, కళ్ళు తెరవడు, అయిపోయింది, వాడి పని అయిపోయింది. కాబట్టి ఆ రకంగా వేదాంత పాఠం అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు అలా మళ్ళీ సంసారం పైకి వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ సంసారంలో పడిపోతూ ఉంటాం. దాంతో మళ్ళీ మళ్ళీ ఈ బరువు లేచి కూర్చుంటుంది. అలా చేయకూడదు. మరి ఏం చేయాలి? మనం పడ్డం ఎక్కడ పడాలో తెలిసినా ఆ ఈశ్వర భావనలో పడాలి. జగజ్జీవ పరాత్మనహలో ఆ పరమాత్మ భావనలో పడాలి. సోహం భావనలో పడాలి. సోహం సహా అహం అనే భావనలో పడాలి. ఏ ఈశ్వరుణ్ణి మనం కొలుస్తూ ఉన్నామో ఆ ఈశ్వరుడు నా యందు చైతన్య రూపముగా ప్రకాశిస్తున్నాడు, దాని మీద పడాలి వెళ్ళి. దాని మీద పడితే మీకు ఆ బలం మళ్ళీ వస్తుంది. అప్పుడు మిమ్మల్ని సంసారం ఎంత దెబ్బ కొట్టినా మళ్ళీ దాని మీద పడ్డారనుకోండి వెళ్ళి, సోహంలో పడ్డారనుకోండి వెళ్ళి, మళ్ళీ లేచి నిలబడతారు. మనం వెళ్ళి సంసారంలో పడతాం, అది మనల్ని పరాభూతుల్ని చేసేస్తూ ఉంటుంది, పరాభవం చేసేస్తూ ఉంటుంది సంసారంలో పడితే. సోహంలో పడ్డారనుకోండి మళ్ళీ మీరు శక్తిని పుంజుకుని లేవగలుగుతారు. కాబట్టి సోహం భావంలో పడాలి. సోహం భావేన పూజయేత్తని చెప్తారు. పరా పూజలో శంకర భగవత్పాదులు సోహం భావేన పూజయేత్తని చెప్తారు. సోహం భావంతో పూజ చేయమన్నారు. సో ఎలా భావన చేసుకోవాలంటే ఓంకార ధ్యానం ఉన్నది. ఓంకార ధ్యానం ఎలా చేయాలంటే నిటారుగా కూర్చుని నిండా గాలి పీల్చుకుని మళ్ళీ గాలి విడిచిపెట్టేప్పుడు సోహం, నేను సోహం ఆ సచ్చిదానంద స్వరూపుడను అని భావన చేయాలి. భావన చేయడంలో క్లేశమేమీ లేదు, ఎందుకంటే సత్యమేది, అదియే సత్యము. ఇప్పుడు నేను మానవుడను అని భావన చేయడంలో ఇబ్బంది ఏమైనా ఉందా మీకు? ఇబ్బంది ఏం లేదు కదా. నేను మనిషిని అని భావన చేయడంలో ఇబ్బంది ఏముంది? ఏం లేదు కదా. అలాగే సోహం, నేను సచ్చిదానంద స్వరూపుడను అని మీరు భావన చేయడం ప్రారంభిస్తే అది దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు మీకు, ఎందుకంటే అది మీ స్వరూపమేది. నేను గంధర్వుడను అని భావన చేశారనుకోండి, ఏమిటోలాగా అనిపిస్తుంది. నేను గంధర్వుడను అంటే ఏమిటి? అయితే నేను కోటీశ్వరుడను అని భావన చేశారనుకోండి, అలా భావన చేస్తుండగానే అది ఎదురొస్తుంది, అది ముందుకు సాగదు. నేను ఆనంద స్వరూపుడను, నేను సచ్చిదానందుడను అని భావన చేసి చూడండి, అది ఎదురు రాదు, అది కలిసిపోతుంది. ఎందుకంటే ఆ సత్యానికి ఆ బలం ఉన్నది, ఆ సత్యం మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటుంది. కాబట్టి ఆ విధంగా దాని మీద పడాలి వెళ్ళి. అది పరమాత్మ మీద పడాలి తప్ప జగత్తు మీద పడకూడదు. జగత్తు మీద పడితే ఆ సంసారానికి బలం వచ్చేస్తుంది, పరమాత్మ మీద పడితే ఆ సత్యానికి బలం వస్తుంది. కాబట్టి విచారము, ఆ విధంగా దాన్ని విచారము అంటారు. ఇప్పుడు నేను చెప్పింది విచారము, ఆత్మవిచారం అంటే అదే ఆత్మవిచారం. మీకు సద్దర్శనంలో ఇవన్నీ వస్తాయి. రమణ మహర్షి యొక్క బోధ అంతా కూడా ఇది ఇలాగే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా జగత్తు గురించి విచారం ఎలా చేయాలో తెలుసునండి. జగత్తు ఒక కళ, సంసారం అనేది ఒక కళ. దాన్ని మీరు నెమరు వేసుకోవాల్సి ఉంటుంది. నెమరు వేసుకోవడం అంటే శ్రవణమే నెమరు వేసుకోవడం, ఇది విచారమే. ఎలాగా? మీరు బాల్యంలో మీకు ఒక వ్యక్తిగా ఒక మనిషిగా మీకున్నన్ని అనుభవములు ఇంకా ఎవరికీ లేవు. అనంతమైన లెక్కలేనన్ని అనుభవములు మీకున్నవి. ఆ అనుభవములలో సుఖానుభవము మీకున్నది, దుఃఖానుభవము మీకున్నది. మీకు ఏ సుఖానుభవం మీకు లేదు. మీరు అన్ని రకముల సుఖానుభవము మీరు పొందియే ఉన్నారు. అన్ని రకముల దుఃఖము యొక్క అనుభవం కూడా మీరు పొందియే ఉన్నారు. ఇప్పుడు పుత్రోత్సవం అన్నారు శాస్త్రకారులు, పుత్రోత్సవం అని వర్ణించారు. అంటే కుమారుడు పుట్టినప్పుడు ఉత్సవము అని వర్ణించారు. ఆ వర్ణించడంలో నన్నయ మహాభారతంలో నూతులు నూరు అంటూ మొదలుపెట్టి ఒక దీనికంటే అది గొప్పది, దానికంటే అది గొప్పది, దానికంటే అది గొప్పది, దానికంటే అది గొప్పది అని నాలుగో ఐదో చెప్పి అన్నిటికంటే గొప్పది పుత్రాలింగన సుఖము అని చెప్పాడు. కరెక్టే, అది పుత్రుడు పుట్టినప్పుడు ఆ శిశువును, పాలబొగ్గల శిశువును హత్తుకుని వ్యక్తి పురుషుడు లేక స్త్రీ
తండ్రి లేక తల్లి పొందే ఆనందము అది బ్రహ్మానందంతో పోల్చారు దాన్ని. వాడు పెళ్లి చేసుకోనంటే పెళ్లి చేసుకోకూడదని తలకాయ, పెళ్లి చేసుకో కొడుకుని కంటే ఆ కౌగులించుకుంటే నీకు కలిగే ఆనందం చాలా గొప్పది అని వర్ణిస్తారు. వాడు కావాలనుకుని పెళ్లి చేసుకుంటాడు, ఆ సందర్భం అటువంటిది. సో ఆ అనుభవం అంటే శాస్త్రకారులు దేనిని గొప్ప ఉత్సవమని వర్ణించినారో, ఏది గొప్ప బ్రహ్మానందముతో సమమైనది అని వర్ణించినారో అది మీరు పొందియే ఉన్నారు. అది మీకు కొత్త ఏమీ కాదు. చాలామందికి కొత్త ఏమున్నది, పెద్దవాళ్ళందరికీ అది అనుభవంలో ఉన్నది. కాబట్టి అంత పుత్రోత్సవం. ఇంకా వైయాకరణులు ఏమన్నారో తెలుసిన, ఏకమాత్రాలాఘవైన పుత్రోత్సవం మన్యంతే వైయాకరణాహ అని పరిభాష. వ్యాకరణ శాస్త్రంలో పరిభాషలు ఉంటాయి, టెక్నికల్ రూల్స్ అవి. ఇప్పుడు ఆ పరిభాషలు లేనిదే అసలు వ్యాకరణ శాస్త్రమే లేదు. సో ప్రతిజ్ఞానునాసిక్యా పాణినీయాహ, ఏమంటే ఇది అనునాసిక ఇది అనునాసిక కాదు అని ఎలా తెలుస్తుంది అంటే పాణినీయ శిష్యులకి తెలుస్తూనే ఉంటుందని ఒక పరిభాష. అలాగా అనేక పరిభాష, ఆద్యంతౌ టకితౌ కిత్తు కిత్తు ఆద్యవయవంగాను అంతావయవంగాను వస్తాయి అని పరిభాష. ఎన్నెన్నో పరిభాషలు ఉంటాయి. అలాంటి పరిభాష ఇది. పరిభాషేందు శేఖరం అనే ఒక గ్రంథము గలదు, దాన్ని నాగేశ భట్టు అనే ఆయన రచించినాడు. దాంట్లో 126 పరిభాషలు ఉన్నాయని నాకు గుర్తు, నేను చదివాను అది కొద్దో గొప్ప. దాంట్లో ఆఖరి పరిభాష ఇది. ఏమిటి? ఏకమాత్రాలాఘవైన పుత్రోత్సవం మన్యంతే వైయాకరణాహని. అంటే బ్యాంకర్కి 1 కోటి రూపాయలు వస్తే ఆ ఆనందాన్ని దేంతో పోలుస్తారు? పుత్రోత్సవంతో పోలుస్తారు. ల్యాండ్లార్డ్కి 100 ఎకరాల భూమి లభిస్తే పుత్రోత్సవంతో పోలుస్తారు. అలాగే వైయాకరణుడికి వాడి ఆ సూత్రంలో లాఘవం కనపడితే, ఒక్క మాత్ర తగ్గువైతే పుత్రోత్సవంతో భావన చేస్తారు అని పుత్రోత్సవాన్ని ఒక దృష్టాంతంగా పెట్టుకున్నారు వాళ్ళు. పుత్రోత్సవం అంత గొప్పది. మీరందరూ పుత్రోత్సవాన్ని ఎంజాయ్ చేసిన వారే. బ్రహ్మానందతో సమానమైనది. ఏమైంది ఆ ఉత్సవం అంటే జగత్తు అలా ఉంటుంది. జగత్తులో మీరు పొందిన ప్రతి సుఖము పోయిదే, నిత్యం కాదు. మీరు పొందిన ప్రతి దుఃఖము నిత్యం కాదు. అనేక పర్యాయాలు, ఆత్మహత్య మేలు అని అనిపించిన సందర్భాలు ప్రతివాడి జీవితంలోనూ ఉండే ఉంటాయి. పైకి చెప్పుకోరు. కొంచెం పైకి చెప్పుకుంటే సమాజంలో రెస్పెక్టబిలిటీ అనే ఒక క్వాలిటీ ఒకటి ఉంటుంది. అంటే సమాజంలో మంచివాడుగా లేకపోతే గొప్పవాడుగా, మంచి కంటే గొప్పగా విలువ ఎక్కువ. మంచి అంత ముఖ్యం కాదు హిందూ సమాజం, భారత సమాజంలో మంచి ముఖ్యం కాదు, గొప్ప ముఖ్యం. సక్సెస్ఫుల్ వాడు గొప్పవాడుగా చలామణి అవ్వాలని ప్రతివాడికి ఉంటుంది రెస్పెక్టబిలిటీ. దాంట్లో భాగంగా వాడు నేను ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది నాకు ఫలానా అప్పుడు అని పైకి చెప్పడు. తేలు కుట్టిన దొంగ వలె ఉండిపోతాడు. తేలు కుట్టిన దొంగ, అయ్యో ఎవరి రోజు నాకు తేలు కుట్టింది అని చెప్తాడా? చెప్పడు. అలాగే వీళ్ళు కూడా ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ అంటే మహా దుఃఖాన్ని, మహాభారాన్ని మీరు అనుభవానికి తెచ్చుకున్నారు. ఒక కొండంత బరువు నెత్తి మీద మీరు అనుభవం కలిగింది. తర్వాత ఏమైంది అదంతా? అంటే మీరు జీవితంలో అనుభవించిన సుఖములు గొప్పవి, తక్కువ స్థాయికి చెందినవి. దుఃఖములు, మహాదుఖములు, అల్ప దుఃఖములు అన్నీ కూడా, సుఖాలన్నీ వచ్చాయి పోయాయి, దుఃఖములన్నీ వచ్చాయి పోయాయి. ఏ సుఖము మిగిలి లేదు, ఏ దుఃఖము మిగిలి లేదు. దీన్ని బట్టి మీకేమర్థమైంది? జగత్తు స్వప్నము వంటిది. ఈ జగత్ అనేది ఒక స్వప్నము. అయితే మరి స్వప్నము కొద్దిసేపు ఉండిపోతుందిగా. మరి ఈ జగత్తు ఇది నిరంతరముగా ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఏమిటి? స్వప్నానికి అంతరం వచ్చేస్తుంది. అంతరము అంటే అడ్డు, ఆపు, ఆగిపోతుంది స్వప్నం. కొద్దిసేపు ఉంటుంది, పోతుంది. కాబట్టి అది కల్లా, అది సత్యం కాదు అని మీరు తేలిగ్గా తెలుసుకున్నారు.
కానీ ఈ సంసారము, ఈ జగత్తు, ఇది నిన్న ఉంది, ఇవాళ ఉంది, మొన్న ఉంది, నిన్నుంది, ఇవాళ ఉంది, నిరంతరంగా ఉంది కదా అని మీకు అనిపిస్తుంది. చూడండి, అది నిరంతరంగా లేదు, దాన్ని నిరంతరంగా ఉందని మీరు భ్రమపడుతున్నారు. అది నిరంతరంగా ఉందని మీరు భ్రమపడుతున్నారు. ఒక ఆయన నాతో అన్నారు, ఏమన్నా ఆయన మీకు మిత్రుడు కదా, ఆయనతో ఒకసారి మాట్లాడండి అన్న. అంటే ఆయన ఉన్నారు, ఆయన మిత్రుడు కాదు శత్రువు అన్నారు. శత్రువు అన్నారు అంటే నేను నా అదేమిటి అలా మాట్లాడతారేమిటి, మీకు గత 20 సంవత్సరాల నుండి అనుంగు మిత్రుడు అతను, అతను శత్రువు అంటున్నారేమిటి అని నేనన్నా. అంటే ఆ 20 సంవత్సరాలు నేను పొరబడ్డాను, అతను శత్రువే అని చెప్పాడు. అంటే 20 సంవత్సరాలు ప్రతిరోజు వీడు మిత్రుడు, వీడు మిత్రుడు, వీడు మిత్రుడు అని ఆయన ఆ పొరపాటు అభిప్రాయాన్ని దౌరాయించుకున్నాడనమాట. ఆయనకు ఒక రోజున కనువిప్పు అయినది, వాడు మిత్రుడు కాదు శత్రువు అని. కనువిప్పు కావడానికి 20 సంవత్సరాలు పట్టదు, కనువిప్పు క్షణంలో అవుతుంది. అజ్ఞానము 20 సంవత్సరాలు కొనసాగినా జ్ఞానము ఒక క్షణంలో కలుగుతుంది. చీకటి 1 కోటి సంవత్సరాల నుంచి ఉన్నా దీపం వెలిగించేపటికి క్షణంలో చీకటి అంతా పోతుంది. అంటే 20 సంవత్సరాలు వీడు మిత్రుడు, వీడు మిత్రుడు, వీడు మిత్రుడు అని ఆయన దౌరాయించుకున్నారు. ఒక్క క్షణంలో వీడు మిత్రుడు కాదు అని ఆయనకి తెలిసిపోయింది. ఒక్క క్షణంలో తెలిసింది. సంసారం అటువంటిది. మీకు ఇది నిరంతరము అలా రోజు తర్వాత రోజు తర్వాత రోజు తర్వాత రోజు అలా కొనసాగుతోంది అని అనిపిస్తుంది. మీరు తెలుసుకోగలిగితే ఆ భ్రమ మీకు మీరే కల్పించుకున్నారు. మీరు ఆ కళ్ళను దానికి కొత్త కొత్త జీవనాన్ని ఇస్తూ నిన్నటి కళ్ళయే మళ్ళీ ఈవేళ వచ్చింది కాబట్టి ఇది సత్యమై ఉంటుంది, మళ్ళీ ఈవేళ వచ్చింది కాబట్టి ఇది సత్యమై ఉంటుంది అని కళ్ళని కళ్ళగా చూడటానికి మీరు సిద్ధపడకపోవడం చేత అది సత్యమని భాషిస్తోంది. అది ఒక కళ్ళ. కళ ఎట్టిదో జగత్తు అట్టిది. కళ్ళ స్వప్న సదృశ్యము. మీరు చేయాల్సింది ఏమిటంటే, మీరు చేస్తున్న పొరపాటు ఏమిటి, కళను అనగా కళ్ళను సత్యము 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 అని మీరేమో దౌరాయించుకుంటున్నారు. అది మానేసి కళ్ళను కళ్ళగా చూడగలిగితే అయిపోయింది, పని అయిపోయింది. ఇంక మీరు చేయాల్సిందేం లేదు. మీరు యజ్ఞాలు చేయక్కర్లేదు, యగాలు చేయక్కర్లేదు. కళ్ళను కళ్ళగా చూడగలిగితే సరిపడుతుంది. దీనికి విచారము అని పేరు, జగత్తు యొక్క విచారము. దీంట్లో చిన్న రహస్యం ఉన్నది. ఈ ఏ కళ అయితే నడుస్తుందో ఈ కళ కళ్ళ అయిపోవడం మనకి ఇష్టం ఉండదు. దాని సమస్యది, దాని సమస్యది. ఇప్పుడు కళ కళ్ళ అయిపోయిందనుకోండి, వాడు తల కొట్టుకుంటాడు. మీరు ఎప్పుడైనా తల కొట్టుకుంటున్నవాడిని, జుట్టు పీక్కుంటున్నవాడిని మీరు చూడండి. ఎందుకో జుట్టు పీక్కుంటున్నావంటే ఏమైందో తెలిసినా, అక్కడ వాడు కళ్ళనుకు వాడు సత్యం అనుకున్నది కళ్ళ అయి కూర్చుంది, అందుకోసం జుట్టు పీక్కుంటున్నాడు. నెత్తి కొట్టుకుంటున్నాడంటే వాడు దేన్ని సత్యమని కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాడో అది కళ్ళ అయి కూర్చుంది, అందుకోసం నెత్తి కొట్టుకుంటున్నాడు. మీరు ఎప్పుడైనా డివోర్స్కి రిట్పిటేషన్ ఫైల్ చేసిన వాడిని చూస్తే, పురుషుడు కానీ స్త్రీ కానీ, ఆ కళ్ళ యొక్క లక్షణం మీకు అర్థం అవుతుంది. వాడు అనుకున్నాడు నా సహధర్మచారిని అనుకున్నందుకు గాను నెత్తి కొట్టుకుంటూ ఉంటాడు, జుట్టు పీక్కుంటూ ఉంటాడు. దృష్టాంతం చెప్పాను, దాన్ని మరోలా తీసుకోకండి. ఏదో దృష్టాంతం, బుద్ధికి ఏదో వస్తే అది దృష్టాంతం చెప్పారు. బ్యాంక్ అకౌంట్లో ఉన్న సొమ్ము యథార్థము అని అన్నది అదొక కళ్ళ. ఒక కట్ట 500 రూపాయలు 1000 రూపాయల కాగితాలన్నీ కలిపి కట్ట కింద కట్టుకుని ఆ కట్టను జాగ్రత్తగా బీరువాలో పెట్టుకుని దాచుకోవడం, అది సత్యము. మళ్ళీ మొన్నటి పొద్దులో బీరువా తీసినప్పుడు సత్యము, మళ్ళీ మొన్నటి పొద్దులో బీరువా తీసినప్పుడు సత్యము. 9 నవంబర్ 8 రాత్రి 9 గంటలకు ఏమైంది అది,
కాళ్ళు అయి కూర్చుంది. అప్పుడు నెత్తి కొట్టుకోవడం. ఆ నెత్తి కొట్టుకున్న వాళ్ళు కొందరు క్యూలో నిలబడి ఈ నరేంద్ర మోడీ గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వాళ్ళని టీవీలో చూశాను నేను. ఒక 90 ఏళ్ల యువతి, 90 ఏళ్ల స్త్రీ, వృద్ధురాలు, ఆమె ఆ కాగితాలు అలా పట్టుకుని ఇలా ఇలా కొట్టుకుంటూ ఈ నరేంద్ర మోడీ గారు చేశారు ఈ పని అని అని ఆ టీవీ వాడికి చెప్పింది. ఆ తర్వాత నేను వాకప్ చేశాను, ఆ స్త్రీ ఏమైంది అని. ఆవిడ డబ్బులు ఆవిడకి వచ్చాయని చెప్పారు వాళ్ళు. పోన్లే బాబు అని సార్. కాబట్టి ఏది ధనము సంపద విలువైనది అని అనుకుని అనుకున్నాడో దానిని ఎవళ్ళకి కనపడకుండగా రహస్యంగా తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేసాడు. రహస్యంగా తేలు కుట్టిన దొంగ వలె. ఇంకొకడు గంగలో పావలా 10 రూపాయలు వేస్తే పుణ్యం వస్తుందని వేసేవాడు, పోనీ పుణ్యం అయినా వస్తుందేమో అని తీసుకెళ్ళి గంగలో పడేసాడు. పుణ్యం ఎందుకు వస్తుందండి? గంగలో పావలా వేస్తే పుణ్యం వస్తుందా? పుణ్యం రావడం అంటే మీకేం వెళ్ళకూడంగా ఉన్నట్టుందే, విచారం చేయక్కర్లేదా? ఊరికే కొంత అల్లరి చేసేస్తే పుణ్యం వచ్చేస్తుందా? కాబట్టి కాబట్టి ఈ జీవితం అనేవి ఏదైతే మనం అనుకుంటున్నామో అది కళ్ళ అని నిరూపణ అవ్వడం మనకి ఇష్టం ఉండదు, పెద్ద సమస్య. వీడి జిజ్ఞాసు, జిజ్ఞాసు అంటే జ్ఞానాన్ని, జ్ఞానం కోసం వీడు తహతహలాడుతున్నాడు. జ్ఞానం ఏమిటి? జ్ఞానం ఇది కళ్ళ, ఇది జ్ఞానం. ఆ జ్ఞానం అది వద్దు, అది కాకుండా మరో జ్ఞానం చెప్పండి. పరమాత్మ గురించి చెప్పండి. పరమాత్మ గురించి ఏడు చెప్పేది? పరమాత్మ గురించి చెప్పేది ఏమి ఉండదు. పరమాత్మ గురించి చెప్పేది ఏమి ఉండదండి బాబు. కాదండి, చెప్పండి. పరమాత్మ గురించి అందరూ చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నది వాళ్ళ మనస్సు చేత ఊహింపబడిన ఎవో చెప్తూ ఉంటారు. ఇప్పుడు అమెరికా వెళ్ళారనుకోండి, అక్కడ దేవుడి గురించి ఇంకో రకంగా చెప్తారు. ఇక్కడికి వచ్చారనుకోండి, ఇండియా వచ్చారనుకోండి, ఇక్కడ దేవుడి గురించి ఇంకో రకంగా చెప్తారు. నార్త్ ఇండియాలో దేవుడి గురించి ఓ రకంగా చెప్తారు, సౌత్ ఇండియా వెళ్తే దేవుడి గురించి ఇంకో రకంగా చెప్తారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏమైనా అర్థమైందా? ఏమీ అర్థం కాలేదా? అడ్డబొట్టువాడిని అడిగితే దేవుడి గురించి ఓ రకంగా చెప్తాడు, నిలువు బొట్టువాడిని అడిగితే ఇంకో రకంగా చెప్తాడు. కాబట్టి మీకేమర్థమైంది దీన్ని బట్టి? దీన్ని బట్టి ఏమర్థమైందో తెలిసిన వీళ్ళెవరికి దేవుడు తెలియలేదు. మరి ఎందుకు? దాంట్లో ఉన్న కిటుక ఏమిటంటే మనస్సు చేత తెలియబడేది దేవుడు కాదు. ఎన్ మనసా న మనుతే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే. దీన్ని నేను తెలుగులోకి అనువాదం చెప్పమంటారా? చేయమంటారా? మరి చేస్తే తట్టుకోగలుగుతారా మీరు? కేనోపనిషద్ వాక్యం, నీవు దేనిని మనస్సుతో భావన చేస్తున్నావో అది దేవుడు కాదు. మనస్సు యొక్క భావన చేసే శక్తికి వెనకాలుండే చైతన్యతత్వం దేవుడు తప్ప మనస్సు చేత భావన చేయబడేది దేవుడు కాదు. అది తెలుసుకో. ఈ జనులు మనస్సు చేత భావన చేసి దేనిని చిలవలు పొలవలు కల్పించి భావన చేసి ఉపాసన చేస్తున్నారో అది దేవుడు కాదు, తెలుసుకో. విద్ధి ఎలా ఉంది వాక్యం? నేను ఒకసారి కేనోపనిషత్తు పాఠం చెప్పాను. చెప్తే ఆ పాఠంలో కూర్చున్న పెద్దలు, రిటైర్డ్ వేదాంతం చిరకాల నుంచి వింటున్నటువంటి సహృదయులైన పెద్దలు 3-4 నా దగ్గరకు వచ్చి ఈ పాఠంలో నెత్తి మీద పిడుగులు పడ్డట్టుగా ఉందండో అన్నారు. నేనన్నాను, ఏమిటండి ఆ పిడుగులు అన్నాను. ప్రతి మంత్రము ఒక పిడుగే. యద్వాచానభ్యుదితం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే. యన్ మనసా న మనుతే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే. ఎలా ఉందా నేదం ఎదిదం ఉపాసతే అనే మాట ఎలా ఉంది? ఏ జో లోక్ జో ఆరాధనా కర్తే హై ఓ భగవాన్ యథార్థత నహి హై. యథార్థత ఐ యాడెడ్, నేను కొంచెం శంకించి యాడ్ చేశాను, అక్కడ అది కూడా లేదు. కాబట్టి పరమాత్మ గురించి మీరేమి విచారం చేస్తారు? మీ తలకాయ అంటే తలకాయ చేసే విచారము సరి సత్యము కాదు.
తలకాయి నుండి వచ్చే విచారం ఏదైనా కూడా పసలేనిదియే. టు నో గాడ్ ఇస్ టు డినై గాడ్ కాబట్టి పరమాత్మ గురించి విచారం కంగారు లేదు, పక్కన పెట్టండి. దాని గురించి మీరు కంగారు పడకండి. మీరు జగద్విచారమును జీవ విచారం చేశాక ఏది మిగులుతుందో అదే పరమాత్మ, దానికి విచారమేమి ఉండదు. ఇప్పుడు జనులు ఏం చేస్తున్నారు? పరమాత్మ గురించి విచారం చేస్తున్నారు. జగద్విచారం చెయ్యరు, జీవ విచారం చెయ్యరు. తెల్లవారుసామును లేచి పరమాత్మ విచారం మొదలు పెడతారు. ఏమిటయ్యా పరమాత్మ విచారం? ఏం చేస్తా? పరమాత్మ నిద్రపోతున్నాడు, ఆయన్ని లేపితే ప్రసాదం తినచ్చు. ఇదే పరమాత్మ విచారం అది? నువ్వు ఈ లేపివాడేవడో కొంచెం విచారం చేయి. జీవుడు ఈ జగత్తు ఏమిటో కొంచెం విచారం చేయి. జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి, స్వప్నం అంటే ఏమిటి, సుషుప్తి అంటే ఏమిటి కొంచెం విచారం చేయి. అవి రెండూ మానేసి నేను నిద్రపోతున్నా. ఒకసారి నిద్రపోతుంటే ఒక పెద్ద ఆమె నన్ను నిద్రలేపారు. నేను చెప్పానుగా, మేము చిన్నప్పుడు గాడిదల వలె జీవించే వాళ్ళమని మీకు నేను మనవి చేశాను. లైక్ డాంకీస్ నేను నిద్రపో ఎక్కడో అరుగు మీద పడుకు నిద్రపోతున్నాను. నేను ఇంట్లో ఎప్పుడూ లేను, ఇంట్లో ఎప్పుడూ లేను. ఐదో తరగతితోటి ఇల్లుతో ఇల్లుకి ఐదో తరగతితోటి ఇంటితోటి సంబంధం వదిలిపోయింది అంతే. ఇంకా ఆ తర్వాత ఐదో తరగతి అయిన తర్వాత ఇంటికి గెస్ట్గా వెళ్ళానే తప్ప ఇంట్లో ఎప్పుడూ లేను. ఇంట్లో లేకపోతే ఎవడో పెట్టిన తిండి తినడం, ఎక్కడో చోట పడుక్కుని నిద్రపోవడం, ఎక్కడో చదువుకుంటూ ఉండడం. చదివి చదవడం మాత్రం గట్టిగా చదివేవాళ్ళం, ఓతో హాయ్. సో ఎక్కడో అరుగు మీద పడుకుని నిద్రపోతున్నాను. నిద్రపోతుంటే అరుగుల మీద నిద్రపోయేవాళ్ళం. మా సొంత అరుగుల మీద, సొంత అరుగు ఎక్కడ ఉంటుంది? ఇంట్లో ఉంటేగా సొంత అరుగుకి. ఎవరో అరుగు మీద నిద్రపోతుంటే తెల్లవారుసాము 4 గంటలకి నిద్ర లేపారు. నిద్రలేపారే, నువ్వు పోయి స్నానం చేసిరా అన్నారు. ఎందుకన్నా? నీకు చక్కటి ప్రసాదం పెడతాం, స్నానం చేసిరా అన్నారు. సరే అని భుజం మీద అంగవస్త్రం తువ్వాలు భుజం మీద వేసుకుని చెరువులో పడ్డం వెళ్ళి, చెరువు ఉంది, చెరువులో స్నానం చేసేసి వచ్చే విభూతి పెట్టేసుకుని, విభూతి పెట్టుకునే వాళ్ళు, విభూతి ఎక్కడ పడితే అక్కడే ఉండేది. చెరువులో మట్టి తీసి ఇలా విభూతి కింద పెట్టేవాళ్ళం. తర్వాత మంత్రాలన్నీ వచ్చు, సంస్కృతం వచ్చు, వేదం వచ్చు, అన్నీ వచ్చు. వచ్చేస్తే రారా కూర్చోరా, సంధ్యావందనం అయింది, అయిపోయింది, కూర్చో వడ్డించారు. అప్పుడు తినే టైం అది ఏం వడ్డించారంటే ఏదో స్వీటు హాటు రెండు ఉన్నట్టు ఉన్నాయి, గుర్తులేదు నాకు. ఏదో పొంగలి, కట్టె పొంగలి, చక్కెర పొంగలి, రెండు పొంగళ్ళు వడ్డించారేమో అనుకుంటా. ఇక తినేసాం, ఐ కన్స్యూమ్డ్ ఇట్ హ్యాపీలీ. ఇదే అది కూడా తినేసాం. ఏమిటంటే అది దేవుడు అన్నమాట, అది దేవుడు నుంచి వచ్చింది అది. సో జగత్తు విచారం చేయడం లేదు, జీవ విచారం చేయడం లేదు, దేవుడి మీద విచారం చేస్తారు. ఇగో నేను నా దేవుడి విచారం వల్ల ఆరంభమైనది. చిన్నప్పుడే చేసేసాను దేవుడి విచారం, పెద్ద అయిన తర్వాత ఇంక దేవుడి విచారం చేయాల్సిందేం లేదు. జగత్ విచారం జీవ విచారమే చేయడం. దేవుడి గురించి విచారం చేసేదే ఉంటుంది, చక్కగా ప్రసాదమైనా పుచ్చుకోవడం ఉంటుంది, లేకపోతే అలాగా థాట్లెస్ స్టేట్లో ఉండడమైనా ఉంటుంది. సో ఈ విధంగా జనులు జగద్విచారం చేయరు, జీవ విచారం చేయరు. జగద్విచారం చేయడానికి చాలా ఉన్నతమైన మనస్సు ఉండాలి, పరిణతమైన ట్రైన్డ్ మైండ్ ఉండాలి. జీవ విచారం చేయడానికి అహంకార మమకారములు లేని కాన్షియస్నెస్ ఉండాలి, అప్పుడే జీవ విచారం చేయగలుగుతాడు. దేవుడి గురించి విచారం చేస్తా, దేవుడి గురించి ఏమిటి విచారం చేస్తావయ్యా? నువ్వు విచారం చేసేది దేవుడు కాదు, నువ్వు పొరబడ్డావు. తలకాయ నుంచి వచ్చింది దేవుడు కాదు, నీ తలకాయ అయినా అందుకోసమే అంట. తలకాయ నుంచి వచ్చేది దేవుడు కాదు. ఎన్ మనసాన మనుతే జిస్కో మనసే తుమ్ మనం నహి కరసక్తే హో, ఎన్ మనసాన మనుతే. కాబట్టి జగద్విచారము జీవ విచారము చేయవలను. జగద్విచారం ఎలా చేయాలో తెలుసునండి, జగద్భావ బాధే. జగత్తు సత్యము అనే ఏ భావన మన ఎందు కలదో దాన్ని జగద్భావము అంటారు. జగత్తు సత్యంలా అనిపిస్తూ ఉంటుంది, ఆ నోట్లు సత్యమని అనిపించాయి,
కానీ అవి అసత్యములైనాయి. బ్యాంక్ అకౌంట్లో ఉన్న సొమ్ము సత్యమని అనిపిస్తుంది కానీ అసత్యం అవుతుంది. అంటే ఎలా అవుతుందో తెలుసునండి, వీడు పుట్టుక్కుమంటాడు. నిజంగా ఎంతమందిని మనం చూడలేదు పుట్టుక్కుమంటాడు. పుట్టుక్కుమంటే వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన డెత్ సర్టిఫికెట్ తీసుకుంటారు. వాడు పెద్ద కొడుకేమో నిప్పు పెడుతూ ఉంటాడు, బావమరదో లేకపోతే రెండో కొడుకో లేకపోతే వాళ్ళ గుమాస్తాయో వెళ్ళి డెత్ సర్టిఫికెట్ తీసుకుంటారు. ఎందుకు? వాడు ఆ పుట్టుక్కు ఉన్నవాడు ఏ అకౌంట్ని చూసుకుంటూ బతికాడో దాన్ని చూసుకుంటూ బతకడానికి. ఏమిటనుకుంటున్నారు జగత్ అంటే? దాంట్లో ఏమీ సత్యం లేదు. జగత్తు జాయితే గచ్చతి జగత్తు. కాబట్టి జగత్తు అది ప్రతీయమానము తప్ప విద్యమానము కాదు. సో దృశ్యత్వమే తప్ప దాని యందు విద్యమానత్వం లేదు. కాబట్టి జగత్తుని కార్యమని అనరు, దృశ్యమని అంటారు. ఒకవేళ కార్యమని అన్నా దాని యందు కార్యత్వాన్ని ఆరోపించి కార్యమని అంటారు. సర్పం రజ్జువు నుండి పుట్టిందన్నప్పుడు సర్పమునందు కార్యత్వాన్ని ఆరోపించి సర్పము కార్యమన్నట్టుగానే దృశ్యమైన జగత్తునందు కార్యత్వాన్ని ఆరోపించి కారణకార్యభావాన్ని అభ్యుపగమ్య చెప్తారు. ఈశ్వరుడు కారణము అని. ఈశ్వరుడు కారణం అంటే ఒక పెద్ద ఆయన కారణం అని కాదు, చైతన్యము కారణము. దీంట్లో రహస్యం ఏమిటంటే మీకు ఏది ప్రతీయమానం దగ్గర, ప్రతీయమానము యొక్క తత్వాన్ని బాగా పట్టుకోవాలి. ప్రతీయమానం దగ్గర ప్రతీతి, ఏది ప్రతీయమానమో అది సత్యం కాదు. అది ఏ ప్రకాశంలో ప్రతీయమానమవుతోందో అదే సత్యమవుతుంది. మీరు సినిమాకి వెళ్ళినప్పుడు మీరు ఇప్పుడు పామును చూసినప్పుడు పాము సత్యం కాదు, చూపు సత్యం. సీయింగ్ ఈజ్ ది ట్రూత్, నాట్ సీన్. సీన్ ఎప్పుడు ట్రూత్ కాదు, సీయింగ్ ఈజ్ ది ట్రూత్. పాము మీరు, నేను రెండు ప్రశ్నలు అడుగుతా చెప్పండి, పాము సత్యమా అసత్యమా? అసత్యము. పామును చూచుట సత్యమా అసత్యమా? సత్యం. చూసేవాడు మాట అలాంటి పెట్టండి, చూచుట గురించి. వాడు పోతాడండి, వాడు ఉండడు. జీవ విచారం చేసేప్పటికీ వాడు ఉండడు. మీరు వాడు గురించి చింత చేయకండి. చూచుట, ఇప్పుడు నిన్న రాత్రి కళ చూశారు, కళ సత్యమా కళ్ళయా? కళ్ళ. మీరు కళ చూచినారు అన్నది సత్యమా కళ్ళయా? సత్యం. కాబట్టి చూచుట సత్యము, చూచినది సత్యం కాదు, కళ్ళ. జగత్తును చూసేటువంటి ఆ వెలుగు మీలో ఉంది, ఆ వెలుగు అది సత్యం. జగత్తు, ఆ వెలుగులో కనపడే జగత్తు సత్యం కాదు. కాబట్టి జగత్తునందు భావము, భావము అంటే ఉండుట, దాన్ని కొట్టిపారేయాలి, దాన్ని బాధించేయాలి. జగత్తు ఉన్నది కాదు అని బాధించేయాలి. జగద్భావ బాధే, జగత్తు ఉన్నది అనే దానిని బాధించాలి. బాధించడం అంటే త్రోసిపుచ్చవలను. జగత్తు ఉన్నది కాదు, జగత్తు ప్రతీయమానమే తప్ప ఉన్నది కాదు. అంచేతనే ఇప్పుడు ఒక వస్తువు ఉంటుంది, ఒక వస్తువు ఉంటుంది, అది ప్రతీయమానమే తప్ప యథార్థం కాదు. కాబట్టి ఆ వస్తువు ఎడల ఆసక్తి అనవసరం, ద్వేషము అనవసరం. రాగము తప్పే, ద్వేషము తప్పే. మరి ఏముండాలి? నిర్లిప్తత, అనాసక్తత ఉండాలి. ఇప్పుడు రజ్జు సర్పమును మీరు పూజిస్తారా కర్రతో కొడతారా? పూజించడం అక్కర్లేదు, కర్రతో కొట్టడం అక్కర్లేదు. ఎందుకని? అది యథార్థం కాదా? యాది అది ప్రతీయమానము. మరి ఏం చేయాలి? ఏమి చేయక్కర్లేదు, పట్టించుకోవడం మానేస్తే సరిపడుతుంది. జగత్తుని పట్టించుకోవడం, పట్టించుకోవడం అంటే ఏమిటి? నువ్వుల నూనె పట్టించుకుని స్నానం చే, అది పట్టించుకోవడం అంటే. బండి కందెన పట్టించుకోవడం అంటారు చూడండి,
గ్రీజు ఉంటుంది వీళ్ళ దగ్గర. ఆ గ్రీజు కొంత గ్రీజు తెలిసినా అది కొంత తెలుసుకుని ముఖానికి పట్టించుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది? శోభగా ఉంటుందా? ఈ సంసారం అలాంటిది, దాన్ని పట్టించుకోకూడదు, నిర్లిప్తంగా వదిలేయడం. ఎందుకో తెలుసిన, అది ఆసక్తి పెంచుకోవడానికి యోగ్యత దాని ఎందు లేదు, ద్వేషించడానికి కూడా యోగ్యత లేదు. ఒక వ్యక్తి నన్ను నిందించడమైనది, గట్టిగా నిందించడము అనే పరిస్థితి ఒకటి వచ్చింది. నేను ఆ వ్యక్తిని ద్వేషిద్దామని ప్రయత్నం చేశా. మరి తిడుతుంటే ద్వేషించాలా అక్కర్లేదా? ద్వేషిద్దామని ప్రయత్నం చేశా, నా వల్ల కాలేదు. ఎందుకని ద్వేషించలేకపోయాను అని ఆలోచించా. ఎందుకని ద్వేషించలేకపోయానంటే, రాగమును పెంచుకునే స్వభావం ఉన్న చోటే ద్వేషమును పెంచుకునే స్వభావం కూడా వస్తుంది. ఒకదానిపై రాగము లేక ఇంకో దానిపై ద్వేషం కావాలంటే రాదు. మరి ఏమొచ్చింది అంటే నిర్లిప్తత వచ్చింది. నేనంటే నేనని కాదు, ఊరికే దృష్టాంతంగా చెప్పాను. నిర్లిప్తత వచ్చినది. కాబట్టి సంసారము అలాగే పుత్రుని ఎడల నిర్లిప్తత, రాగము వద్దు ద్వేషము వద్దు నిర్లిప్తత, సంపదల ఎడల నిర్లిప్తత, ఇది నా ఇల్లు నా వాకిలి నిర్లిప్తత, మొత్తం జగత్తంతా కూడా జగత్తులో ఉండే సుఖముల ఎడల ఆసక్తి వద్దు, దుఃఖముల ఎడల ద్వేషము వద్దు, సుఖములు కావాలనద్దు దుఃఖములు పోవాలనద్దు. పోవాలని అంటే అది పోదు, అప్పుడు ఏమవుతుంది? దుఃఖం ఏమవుతుంది? మరి ఇంత పట్టించుకో, మీరు పట్టించుకోవడం మానేశారనుకోండి, ఉంటే ఉంటుంది పోతే పోతుంది. నిర్లిప్తత అని ఒకటి ఉన్నది, ఆ లేపము లేకుండుట. శ్రీకృష్ణుడు అంటాడు, సో పద్మపత్రం ఇవాంభస, నీటి అందలి మురికి నీటి అందలి తామరాకువలే ఈ సంసారంలో ఉండమన్నాడు. మహాత్ములు ఏమని చెప్పారంటే, కుమ్మరి పురుగులాగా ఉండమన్నారు. కుమ్మరి పురుగు బురదలో ఉంటుంది, కానీ దానికి బురద అంటదు. దాని శరీరం మీద ఏదో ఒక పదార్థం ఉంటుంది, హైడ్రోఫోబిక్ సబ్స్టెన్స్ ఏదో ఉంటుంది, దాంతో దానికి బురద అంటదు. అలాగే ఈ తామరాకు మీద కూడా సమ్ వ్యాక్స్ ఏదో ఉంటుంది. వ్యాక్సిన్ అంటే మనం వేసి పట్టుకెళ్ళి వేసిన వ్యాక్సిన్ కాదు, దానికి అది అలాగ పుట్టుకొస్తుంది, దాని మీద వ్యాక్స్ కోట్ ఉంటుంది, దాంతో బురద నీరు అంటదు. సంసారంలో అలా ఉండాలి, సంసారం నుంచి పారిపోనక్కర్లేదు. ఎందుకంటే మీరు సంసారం నుంచి పారిపోవడం అంటూ ఏముండదు. పక్షి ఆకాశమును విడిచి ఎగిరిపోగలదా? అది ఎక్కడికి ఎగిరితే అక్కడే ఆకాశం ఉంటుంది. మీరు సంసారం విడిచి పారిపోనక్కర్లా, ఎక్కడ సంసార నిర్లిప్తంగా ఉంటే సరిపడుతుంది. కాబట్టి మీరు హృషికేశ్ పారిపోయారనుకోండి, అక్కడ బోళ్ళు సంసారం ఉంటుంది. పారిపోవడం కోసం హృషికేశ్ వెళ్ళక్కర్లా, హృషికేశ్ వెళ్ళక్కర్లేదు కాశీ వెళ్ళక్కర్లేదు. పారిపోవడం కోసం హృషికేశ్ అక్కర్లేదు కాశీ అక్కర్లేదు. కాశీలో ముక్తి వస్తుందని ఒక ఆయన, కాశీలో ముక్తి విధానం అనేది ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ చాలామంది దేహత్యాగం అది చేస్తారు. వాళ్ళ గురించి ఒక ఆయన చెప్తో, వీళ్ళు దేహత్యాగం చేసే ముందు ఇక్కడికి వస్తారండి, దేహత్యాగం చేసే ముందు వీళ్ళు ఓపెసరంత నిర్లిప్తతని కనబరుస్తారు, అదేదో ఇంటి దగ్గర ఉండి చేసుకుని ఉంటే అసలు దుఃఖమే ఉండేది కాదు అని ఏదో అంటాడు. కాశీలో దేహత్యాగం చేసే ముందు నిర్లిప్తత తెచ్చుకోవడం పోనీ, అప్పుడైనా తెచ్చుకున్నాడు శుభం, కానీ అదేదో ఇంటి దగ్గర ఉండగా నిర్లిప్తత తెచ్చుకుంటే ఈ కాశీ వెళ్ళడం, అక్కడ మళ్ళీ కొత్త మకాం పెట్టడం, కొత్త నివాసాన్ని ఏర్పాటు చేయడం అవన్నీ. కాబట్టి నిర్లిప్తత అన్నది ముఖ్యం. నిర్లిప్తత ఎప్పుడు వస్తుందో తెలుసినా, సత్యత్వ బుద్ధిని తొలగించినప్పుడు వస్తుంది. కాబట్టి మీరు ఆ డైరెక్షన్లో ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది, జగత్తుని విచారం చేసి దాని యొక్క సత్యత్వాన్ని, సో సత్యత్వాన్ని త్రోసిపుచ్చుట, విచారం చేసి. ఇప్పుడు నేను చేసింది ఏమిటి? విచారం, అనేక దృష్టాంతములతో విచారం చేసి, రే కుండ సత్యం కాదమ్మా, కుండ ప్రతీయమానమే, సర్పము ప్రతీయమానమే, ఈ జగత్తులో మనకి కలిగే అనుభవాలు సుఖానుభవాలు కూడా ప్రతీయమానములే, దుఃఖానుభవములు కూడా ప్రతీయమానములే తప్ప వాటి యందు యథార్థత లేదు. కాబట్టి సుఖము ఎడల రాగము వద్దు, దుఃఖము ఎడల ద్వేషము వద్దు,
నిర్లిప్తంగా ఉండిపో. అసత్యమైన దాని ఎడల ఎలా ఉండాలి? నిర్లిప్తంగా ఉండాలి. ఇప్పుడు పిల్లలు మోనోపొలి అని ఆడతారు. మోనోపొలి అనే ఆట ఎప్పుడైనా ఆడారా? ఆ మోనోపొలి అనే ఆట చాలా చిత్రంగా ఉంటుంది. మేము కూడా చిన్నప్పుడు ఇప్పుడు ఆడినట్టు గుర్తు. దానికి ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్సులో ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్లో నగరములు ఉంటాయి, న్యూయార్క్, లండన్, ప్యారిస్ అలా ఉంటాయి. ఏం పోనీ కాకినాడ, రాజమండ్రి అలా పెట్టుకోవచ్చు కదా. కాకినాడ రాజమండ్రి అంటే పెద్ద ఉత్సాహం కలగదు, న్యూయార్క్ ప్యారిస్ అంటే ఉత్సాహం కలుగుతుంది. అంటే మరి చిన్న వయస్సు అలాంటిది కాబట్టి న్యూయార్క్ నగరాన్ని నేను కొనుక్కున్నాను, ప్యారిస్ నగరాన్ని వాడు కొనుక్కున్నాడు. నేను న్యూయార్క్లో, వాడు కనుక న్యూయార్క్లో అడుగు పెడితే నేను అద్దె వసూలు చేసుకుంటాను, ప్యారిస్లో పొరపాటు నేను అడుగు పెడితే వాడికి అద్దె చెల్లిస్తాను అని ఆట ఆడేవాళ్ళం. దీన్ని బిజినెస్ గేమ్ అంటారా, దాన్నే మోనోపొలి అనేదో అంటారు. మోనోపొలి అని అలా అంటారు. దాంట్లో నోట్స్ ఉంటాయి, $100 నోట్లు, $10 నోట్లు. ఆ నోట్లు అవి లెక్క పెట్టి చాలా జాగ్రత్తగా లెక్క పెట్టి, అయ్యో ఇచ్చేస్తున్నానే ప్యారిస్లో అడుగు పెట్టానే, వాడికి ఏమో $200 అద్దె చెల్లించాలి అని రెండు పెద్ద కాగితాలు తీసి వాడికి ఇచ్చేసి, అయ్యో మన దగ్గర తగ్గిపోయాయని అయ్యో అని అనుకోవడం, దుఃఖపడ్డాం. మళ్ళీ నెక్స్ట్ వసూలు చేసుకున్నప్పుడు సంతోషపడ్డాం. ఆట అంటే అలా ఉంటుంది. దాన్ని మోనోపొలి గేమ్. అది ఈ జీవితము ఒక మోనోపొలి తప్ప మరి ఏమీ కాదు. ఈ మోనోపొలి ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. ఆడుకుంటే పెద్దవాళ్ళు ఎలా ఉంటారు? నిర్లిప్తంగా ఉంటారు. ఇప్పుడు మోనోపొలిలో మీ పిల్లవాడికి $1,000 లాభం వచ్చిందనుకోండి, మీరు ఎగిరికి ఎంత ఇస్తారా? లేదా మీ పిల్లవాడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, ఎందుకంటే వాడి డబ్బులన్నీ వెళ్ళిపోయాయి. మీరు వాడిని ఓదారుస్తారా, లేకపోతే మీరు కూడా వాడితో పాటు కూర్చుని దుఃఖిస్తారా? ఈ జగత్తు మోనోపొలి ఇట్ ఈస్. నా అకౌంట్లో ఉన్న డబ్బులు మీ చేతికి వస్తాయి, మీ చేతిలో ఉన్న డబ్బులు అక్కడికి పోతాయి, అక్కడ ఉన్న డబ్బులు అక్కడికి పోతాయి. వాడి దుఃఖం మీకు వస్తుంది, మీడి సుఖం వాడికి పోతుంది. ఇది ఇచ్చే మోనోపొలి గేమ్ ఇట్ ఈస్. దీంట్లో ఏది సత్యం కాదు. కానీ ఇదంతా ఏ వెలుగులో ప్రతీయమానమవుతోందో ఆ వెలుగే సత్యం. ఎప్పుడు కూడా వెలుగు సత్యం తప్ప వెలుగులో కనబడేది సత్యము కాదు. కళని ప్రకాశింపజేసిన చైతన్యం సత్యమే తప్ప కళలో ప్రకాశించినది ఏది సత్యము కాదు. ప్రతీయమానము ఎప్పుడు అలాగే ఉంటుంది. ఏది ప్రతీయమానమో అది అసత్యము, దేనియందు ప్రతీయమానమో అది మాత్రమే సత్యము. అది పరమాత్మ. కాబట్టి ప్రతీయమానాన్ని మీరు తిరస్కరించినప్పుడు ఏం మిగులుతుందండి? పరమాత్మ మిగులుతాడు. కాబట్టి పరమాత్మను మీరు విచారం చేయనక్కర్లా, మీరు జగత్తును విచారం చేయాలి. ఇక జీవుణ్ణి విచారం చేయాలి. జీవుడు అంటే ఎవరో తెలుసునండి? నేను. నేను అనేది జీవుడు. మీరు జీవుడు గురించి కథలు చెప్పకూడదు, అనుభవాన్ని చెప్పాలి. జీవుడు అంటే ఆ జీవుడు అనగానే వాడు పూర్వజన్మ ఉందండి, అక్కడి నుంచి పుట్టాడు, తల్లి గర్భంలో పుట్టాడు, ఇప్పుడేమో మళ్ళీ ఏదో చేస్తున్నాడు, పుణ్యం చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, వాడు మళ్ళీ జన్మ పొందుతాడు అని చెప్పాను అనుకోండి. నేను చెప్తే అది మీరు అలా వినడానికి అలవాటు పడున్నారు కాబట్టి అదేదో నేను చెప్పానని మీకు తెలిసిందని అనిపిస్తుంది. మీరు తలకాయ ఊపుతారు, మీరు తలకాయ ఊపుతారు. ఇది మరి నేను ఇలాగా ఆలోచిస్తాను. నేను ఒకటి చెప్తాను, మీకు తెలిసిందేమో చూడండి. ఆ పరమాత్మ అవతరించినాడు భూమిపై. అప్పుడు ఒక యువతి ఆయనను చాలా ప్రేమించి ఆరాధనగా పుష్పములతోటి, కలువలతోటి, లేకపోతే పద్మాలతోటి ఆరాధించింది. ఆ పరమాత్మ ఆమె యందలి ప్రేమతో ఆమెను అక్కును చేర్చుకున్నాడు. ఆ విధంగా వారిద్దరి యొక్క కళ్యాణము సంపన్నమైనది, పరమాత్మకి ఆమెకి కళ్యాణము సంపన్నమైనది. నేను చెప్పాను, మీరు విన్నారు. ఏమండి, నేను మీరు శ్రోతలు, నేను విద్వాంసుడను, అవునా అండి?
ఇప్పుడు ఇంతవరకు సరిపడిందా మీకు? ఇప్పుడు నేను అడిగే ప్రశ్న మీరు ఆలోచించండి, ఈ విద్వాంసుడికి తెలిసినది ఏమిటి, ఈ శ్రోతలు తెలుసుకున్నది ఏమిటి, చెప్పండి నాకు. అది మరి సంసారం అంటే అలా ఉంటుంది, ఆశ్చర్యం. ఆశ్చర్యము అనే మాట కూడా దానికి కూడా నిరుక్తుంది, ఆహచర్యము. ఆహ విసర్గ షా అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఈ మాట, ఈ ప్రశ్న మీరు అడిగినప్పుడు, నేను అడిగినప్పుడు మీరు ఆహ అంటారన్నమాట. ఆర్విటి తస్సది, ఎలాంటి ప్రశ్న అడిగాడరా? మిమ్మల్ని ఎవడైనా ఇలాంటి ప్రశ్న అడిగారా ఇప్పటివరకు? ఎవడైనా అడిగారా ఇలాంటి ప్రశ్న? టీవీ ఛానల్లో అరగంట సేపు ఆయన చెప్పాడు, మీరు అరగంట సేపు తలకే గట్టిగా మెడ నొప్పి పుట్టి ఇట్లా ఊపేస్తూ విన్నారు. ఆయన తెలుసుకున్నది ఏమిటి చెప్పాడు, మీరు తెలుసుకున్నది ఏమిటి విన్నారో నాకు చెప్పండి. మీరు దాన్ని ముందు నేను ఒక ప్రశ్న లేవనెత్తాను, దాన్ని నేనే వ్యాఖ్యానం చేస్తాను చూడండి. ఒక మైండ్ మూవ్ అయ్యింది, ఆ మైండ్ మూవ్ అయ్యి ఇతర మైండ్లని మూవ్ అయ్యేట్లా చేసింది. బస్ ఇత్నా హీ బాత్ హై. అక్కడ ఉన్నది అంత తప్ప వేరే ఏమీ లేదు. ఈ మూవ్ అవుతున్న మైండ్ ఇతర మైండ్స్ని మూవ్ చేసింది. అది సరళంగా చేస్తే చెప్పడం వినడం, దాన్ని మరింత భావస్ఫోరకంగా మీరు చేయొచ్చు. ఎలాగా? దానికి తబలా హార్మోనియం పెట్టి, సంగీతం కూర్చి, దానికి రాగం పెట్టి, ఆ చెప్పిన దాన్నే ఆర్కెస్ట్రా పెట్టుకుని రాగయుక్తంగా చెప్పడం. వినేవాళ్ళు మరింత గట్టిగా తలకాయ ఊపేస్తూ వింటారు. వీడి చెప్పింది ఏమి, చెప్పిన దానికి అర్థం లేదు, వాళ్ళు వినదానికి కూడా. వీడి తెలిసి చెప్పింది ఏది లేదు, వాళ్ళు విని తెలుసుకున్నది ఏది లేదు. దానికి డ్యాన్స్ ప్రోగ్రాం రూపంగా కూడా చెప్తాడు. డ్యాన్స్ అక్కడికి వచ్చి డ్యాన్సులు చేస్తాడు, వాడు వచ్చి డ్యాన్స్ చేస్తాడు. ఇంకొక గోపికా వేషంలోనో లేకపోతే ఏదో వేషంలో వచ్చి ఇంకొకరు డ్యాన్స్ చేస్తారు. అదంతా విని అబ్బో ఎంత బాగా తెలిసిపోయిందో అని వీళ్ళు అనుకుంటారు, ఎంత బాగా తెలుపుడు చేసామో అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఏమిటి తెలుసుకుని తెలుపుడు చేశారు, వీళ్ళు ఏది దర్శించి తెలుసుకున్నారు అని అడిగితే దెర్ ఇస్ నో రిప్లై. ఇట్ ఈజ్ ఆల్వేస్ వన్ మైండ్ ఈజ్ మూవింగ్ మేకింగ్ అదర్ మైండ్స్ మూవ్. కాబట్టి ఆ రకంగా చెప్పడం నా అభిప్రాయం కాదు, అలా చెప్పాలని నేను అనుకోవటం లేదు. ఎంతో కొంత అలాంటిది కూడా ఉంటే ఉండవచ్చు, బట్ జీవభావ బాధే, జీవభావాన్ని బాధించాలి. అంటే జీవభావము అనుభూతమై ఉండాలి, అనుభవసిద్ధముగా మీకు అనుభవానికి వస్తున్న జీవభావాన్ని పట్టుకుని దాన్ని బాధించాల్సి ఉంటుంది. కాబట్టి అనుభవానికి సంబంధించిన జీవభావం చెప్పాలి, కానీ పురాణంలో నుంచో లేకపోతే కథ నుంచో తీసుకొచ్చి జీవభావం చెప్పి దాని మీద వీరంగం చేస్తే దానివల్ల ఉపయోగం ఏముంటుంది? కథలు విన్నట్టే ఉంటుంది. ఇప్పుడు మీకు వచ్చి మీకు అనుభవానికి వచ్చే జీవభావం ఏమిటో తెలుసునండి, అహం. ఈ అహమ్ని మీరు పట్టుకోండి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా అనుభవానికి జాగ్రత్తగా విచారం చేయాల్సి ఉంటుంది. చూడండి, ఈ అహం అనేది నేను అనే ఒక ఆగ్రహము, లేకపోతే ఒక అభిమానము, నేను అనేది ఉండబట్టే ఒక మనస్సు దాని నుంచి వచ్చింది. ఆ మనస్సు అంటే సంకల్పములు దాని నుంచి వచ్చాయి, ఆ సంకల్పానికి తగ్గట్టుగా పలుకులు వచ్చాయి, పలుకులకితో పాటుగా చేష్టలు వచ్చాయి. తర్వాత ఆ మనశ్శక్తే ఉచ్ఛ్వాస నిశ్వాసలు మొదలైనటువంటి ప్రక్రియాశక్తిని కూడా సంపన్నం చేస్తోంది. దానివల్లనే ఈ దేహము నిలబడి ఉన్నది, ఇంద్రియములు నిలబడి ఉన్నాయి. ఈ మొత్తం మెషిన్ అంతా కూడా ఆ నేను అనే అభిమానం వల్ల నడుస్తోంది. మీరు గమనించారా? అది ఈ మెషిన్ అంతా కూడా, ఈ మెషిన్ని ఏది నడుపుతోంది? నేను అనే అభిమానం నడుపుతోంది. జాగ్రత్త అవస్థ తీసుకోండి, సుషుప్తి అవస్థలో ఈ నేను అంతర్ధానం అయిపోతుంది, అప్పుడు ఏదో నడుపుతోంది దాన్ని. మీరు నిద్రలోకి దారుకున్నప్పుడు ఈ దేహాన్ని, ఈ యంత్రాన్ని ఎవరు నడుపుతున్నారు, ఏది నడుపుతోంది అంటే నేను అని చెప్పడానికి వీల్లేదు.
ఏదో నడుపుతోంది. ఆ నడిపేది ఏమిటో చెప్పండి పోనీ, మీరు నడిపేది ఏమిటో చెప్పండి అంటే ఒక ఆయన అన్నాడు, అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు ఆయన నడిపింది, వాడికి తెలిసి చెప్పాడు అంటారా? ఎవడో చెప్పింది విని మీకు మళ్ళీ చెప్పాడు. దాన్ని ఏది నడుపుతోంది? నిద్రపోయినప్పుడు ఈ దేహాన్ని ఏది నడుపుతోంది? ఈ దేహేంద్రియ ఇంద్రియాలు అంటే ప్రాణశక్తి ఏముంటే అదండి. నిద్రపోయినప్పుడు మనస్సు లేదు, ఇంద్రియాలు లేవు, ఏదో ఒకటి ఉంది కదా, దేహం ఉన్నది, ప్రాణం ఉన్నది. దాన్ని ఆ యంత్రాన్ని ఎవరు నడిపారు? నేనైతే కాదు. మహాభారతం ఎవరు రాశారని అడిగారు హై స్కూల్లో డిఈఓ గారు. అడిగితే కుర్రాడు చెప్పాడు, నన్ను క్షమించండి, నేనైతే రాయలేదు. సో ఆ రకంగా మీరు నిద్రించినప్పుడు ఆ దేహాన్ని ఎవరు నడుపుతున్నారు అంటే తెలుసున్నట్టు పోజు కొట్టద్దు. మీరు మీరేమని చెప్తారంటే కొంచెం వినయం నేర్చుకోవాలి. నేను నడపలేదండి, ఏదో ఒక అజ్ఞాత శక్తి నడుపుతోందని అనుకుంటున్నాను తప్ప, ఒక అన్నోన్ నడుపుతోంది. ఎవడైతే ఒక అన్నోన్ నడుపుతోంది అన్నాడో వాడు యోగ్యుడు, వాడు జ్ఞానానికి అర్హుడు, వాడు జ్ఞానానికి అర్హుడు. ఎవడైతే అన్నోన్కి పేరు పెట్టి బొడ్డు కోసి పేరు పెట్టాడని సామెత ఒకటి ఉంది, బొడ్డు కోసి పేరు పెట్టాడని సామెత ఒకటి ఉంది. నేను ఎక్కడో ఉపన్యాసం చెప్పాను, ఓంకార్ స్వామి ఓంకార్ గురించి చెప్పాను అక్కడ తోటపల్లిలో ఉపన్యాసంలో. ఎలా చెప్పాను, బొడ్డు కోసి పేరు పెట్టావంటే ముక్కుకు వస్తా జాగ్రత్త అని చెప్పాను. కళ్ళు ఎర్ర చేసి బొడ్డు కోసి పేరు పెడతావు, ముక్కుకు వస్తా జాగ్రత్త, పేరు పెట్టకో. ఎందుకు పేరు పెట్టద్దు? నువ్వు బొడ్డు కోసి పేరు పెడతావా? నీకు తెలుసా? తెలియకపోతే ఏం చేయాలి? నోరు మూసుకూరుకోవాలి అంతేగాని పేరు పెడతానంటావు? పేరు పెట్టకు, పేరు పెట్టావంటే ముక్కుకు వస్తా జాగ్రత్త. అర్థమైందండి పాయింట్? పేరు పెట్టద్దు, ఈ లిమిటెస్ అన్నోన్. స్వామి వివేకానంద ఏమన్నారో తెలిసిన, ఇట్ ఈస్ ది అన్నోన్ అని అక్కడతో ఆగలేదు, అండ్ అన్నోయబుల్ అన్నాడు. అది వినయం అంటే అది. వివేకము విజ్ఞానం అంటే అలా ఉంటుంది. అంతే తప్ప శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసునండి, అదర్శనాద్ ఆపతిత పునశ్చాదర్శనంగత అన్నాడు సాంఖ్యయోగంలో గీత. వీళ్ళు ఫిలాసఫర్స్ కాదు, వీళ్ళు కథకులు, కథలు చెప్పుకునేవాళ్ళు తప్ప ఫిలాసఫీ ఏమిటో వీళ్ళు ఎరగరు. శ్రీకృష్ణుడు ఏమంటాడు, ఇప్పుడు వీళ్ళందరూ కూడా అదర్శనం నుంచి వచ్చారన్నాడు, అన్నోన్ నుంచి వచ్చాడు, మళ్ళీ అన్నోన్లోకి పోతున్నాడు అన్నాడు. ఎలా చెప్పాడో చూడండి ఆయన, అమేజింగ్ స్టేట్మెంట్. ఫిలాసఫీ అంటే అలా ఉంటుంది, దాంట్లో డెఫినిటివ్ ఆన్సర్స్ ఉండవు. డెఫినిటివ్ ఆన్సర్ చెప్పడానికి పూనుకున్నాడంటే వాడు ఫిలాసఫరే కాదు. అంచేత జీవుడంటే ఏమిటంటే తెలివిగా ఉన్నప్పుడు జీవ ప్రాణధారణే. తెలివిగా నిద్రావస్థలో తీసి పక్కన పెట్టండి, జీవుడు లేడుగా నిద్రావస్థలో, జాగ్రత్త అవస్థలో ఈ దేహేంద్రియ సముదాయమును, దేహము ఇంద్రియములు మనస్సు వీటిని నిలబెట్టినది ఏది? నేను అనే అభిమానము. నేను అనే అభిమానం ఉండాలి. నేను అనే అభిమానం ఏం చేస్తుంది? నిలబెడుతుంది. ఇప్పుడు మీరు స్నానం చేశారు, దేహానికి స్నానం చేశారు, క్లీన్ చేశారు దేహానికి. ఏమిటి చేసింది ఆ క్లీనింగు? నేను అనే అభిమానం చేసింది. భోజనం పెట్టింది ఎవరు? నేను అనే అభిమానం. నేను అనే అభిమానం లేకపోతే వాడు తిండి తినడు, ఏమీ చేయడు, వాడు పిచ్చివాళ్ళగా అయిపోతాడు. అంచేతనే నేను అనే అభిమానం లేని మహాత్ములను పిచ్చివాడితో పోల్చారు. బలోన్మత్త పిశాచవతు. పిల్లవాడికి, శిశువుకి నేను అభిమానం ఉండదు. అంచేతనే శిశువు దేవుడు తప్ప జీవుడు కాదు. శిశువు పురుషుడు కానీ స్త్రీ కానీ, శిశువు దేవుడే కానీ జీవుడు కాదు. ఎందుకని? నేను అభిమానం లేదు. ఆ నేను అభిమానమే జీవుడు. ఎందుకని దాన్ని జీవుడు అని ఎందుకన్నారు? పూర్వజన్మ ఉత్తర జన్మ అందుకోసం జీవుడు అనలేదు. జీవ ప్రాణధారణే. ఆ నేను అభిమానము ఈ దేహేంద్రియములను నిలబెడుతోంది. ధారణ అంటే నిలబెట్టడం.
నిలబ ప్రాణం అంటే ఇంద్రియములు అని అర్థం, ప్రాణ బహువచనం. సో ఇంద్రియములను, ఇంద్రియముల్లో మనస్సు కూడా కలుపుకోండి, ఇంద్రియములను పెట్టడానికి దేహం కూడా దాంతో పాటు వస్తుంది. ఈ ఇంద్రియములను నిలబెడుతున్నది అభిమానము, నేను అభిమా, దానికి జీవుడు అని పేరు. ఆ నేను అభిమానము, ఇప్పుడు మీరు ఆ నేను అనే అనుభవాన్ని పట్టుకోవాలి, అది జీవ, దాన్ని పరిశీలించాలి. నేను అనగానేమి అని పరిశీలించాలి. దాన్ని జీవ విచారము అంటారు. జగజ్జీవ పరాత్మనః అని కదా, జీవ విచారం చేయాలి. ఇప్పుడు ఈ నేను అనే అభిమానం ఏదైతే కలదో, నేను అది శుద్ధమైనది మీ స్వరూపం, దాన్ని మీరు కల్తీ చేయవద్దు. నేను అనే అనుభవము, అభిమానము అనే మాటని ఇప్పుడు నేను అనుభవము అంటున్నా, నేను అనుభవమును మీరు శుద్ధంగా అట్టబెట్టండి, దాన్ని మీరు కల్తీ చేయవద్దు. ఎలాగంటే స్ఫటికం ఉంటుంది, స్ఫటికము స్వచ్ఛంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, తెల్లగా ఉండదు. తెల్లగా ఉందంటే ఉపేక్ అయిపోయింది అప్పుడే. ఒకసారి నాకు బాగా జలుబు చేసింది, జలుబు చేస్తే నోసు రన్నింగ్, నేను ఫోన్ చేశాను, డాక్టర్ గారు బాగా జలుబు చేసిందండి, నోసు రన్నింగ్గా ఉంది, ఏదైనా ట్యాబ్లెట్ పంపించి పట్టుకురండి, ఆయన క్లాసుకు వస్తుంటే అంటే ఆయన అన్నారు, ఆ నోసు నుంచి వచ్చే మ్యూకస్ అది రెడ్ ఎలా ఉంది, ఇజ్ ఇట్ యెల్లో ఆర్ ఎల్లో అని అడిగారు. నో ఇట్ ఈస్ నాట్ ఎల్లో అని చెప్పాను, అంటే ఇన్ఫెక్షన్ లేదు, ఎల్లో అయితే ఇన్ఫెక్షన్ ఉంటుంది. అప్పుడు ఇంకో మాట అడిగారు ఆయన, నో ఇట్ ఈస్ నాట్ ఎల్లో అని చెప్పాను, దెన్ హవ్ ఈజ్ ఇట్ అని అడిగారు. హవ్ ఈజ్ ఇట్ అంటే నేను ఏదో అవకతవకగా చెప్పాను, ఆయన అలా కాదు మీరు సరిగ్గా చెప్పండి, ఈజ్ ఇట్ వైట్ అని అడిగారు. అంటే నేను చెప్పాను నో ఇట్ ఈజ్ నాట్ వైట్ అని చెప్పాను, అంటే దెన్ ఇట్ ఈజ్ నో ఇన్ఫెక్షన్. అది వైట్ ఉంటే ఇన్ఫెక్షన్, ఎల్లో ఉంటే ఇన్ఫెక్షన్, వైట్ ఉంటే ఇన్ఫెక్షన్, ఇట్ ఈజ్ క్రిస్టల్ క్లియర్, యూ డోంట్ హ్యావ్ ఇన్ఫెక్షన్, మీకు నేను ట్యాబ్లెట్ ఇస్తాను తగ్గిపోతుంది. చూడండి ఎలా చెప్పాడు, ఇన్ఫెక్షన్ అని పట్టుకునే లక్షణం అది. కాబట్టి క్రిస్టల్, క్రిస్టల్ అంటే తెల్లగా ఉండదు, తెల్లగా ఉంటే క్రిస్టల్ కాదు, అది ఉపేక్ అయిపోతుంది. క్రిస్టల్, క్రిస్టల్ అంటే తెలిసింది కదా, స్ఫటికం. స్ఫటికం పక్కన మీరు చామంతి పువ్వు పెట్టారనుకోండి, అది పచ్చగా కనపడుతుంది, పసుపు పచ్చగా కనపడుతుంది. స్ఫటికం పక్కన మందార పువ్వు పెట్టారనుకోండి, అది కెంపు వలే పక్కన పడుతుంది. అలాగే ఆ శుద్ధమైన అయాం పక్కన మీరు ఏది పెడితే ఆ రంగు దానికి వస్తుంది, మీరు ఏది పెట్టద్దు, దాన్ని అలా శుద్ధంగా అట్టబెట్టండి, దాన్ని శుద్ధంగా అట్టబెట్టండి. ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నారనుకోండి, ఐఎమ్ ఇండియన్ అంటే మీరు ఆ స్ఫటికం పక్కన చామంతి పువ్వు పెట్టినట్టు అయింది. అమెరికాలో ఉన్నవాడు ఐఎమ్ అమెరికన్ అని వాడు ఇంకోటి పెట్టాడు దాని వెనకాల, పెట్టద్దు. అయాం పక్కన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య పెట్టద్దు, పెట్టద్దు. అహం పక్కన పంజాబీ మద్రాసీ పెట్టద్దు. అహం పక్కన ఐఎమ్ హస్బెండ్ అని పెట్టద్దు, ఎందుకంటే మీ అహం పక్కన హస్బెండ్ పెట్టుకుంటే ఎదుర్కొండా లేడీ నిలబడి ఉంటుంది, ఆవిడ అహం పక్కన వైఫ్ అని పెట్టుకో అని చెప్పాలి మీరు, అంటే నేను పెట్టుకోను అంటుంది ఆవిడ. ఎందుకని, హస్బెండ్కి అధికారము వైఫ్కి అధికారం లేదని ఆ పదాల్లో కొంత ఎజెండా ఉంటుంది. వైఫ్ అన్నదానికి ఒక ఎజెండా ఉంటుంది, హస్బెండ్కి ఒక ఎజెండా ఉంటుంది, నీ ఎజెండా నేను ఒప్పుకోను ఉంటుంది ఆవిడ. అయిపోయిందంతే, వీడి బొత్తుకు అయిపోయిందంతే. కాబట్టి పెట్టద్దు, డోంట్ పుట్ ఎనీథింగ్, జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్, లీవ్ ఇట్ లైక్ దాట్. కెన్ యూ డూ దాట్? అది ఇట్స్ ఛాలెంజ్. ఇప్పుడు మీకు రిలీజియస్ లీడర్సు, వేదాంత పాఠం చెప్పేవాళ్ళు కూడా వాళ్ళ అహం పక్కన ఏదో పెట్టుకుంటారు, మీ అహం పక్కన కూడా ఏదో పెడతారు. నువ్వు శిష్యుడువు అంటారు, నేను గురువును అంటారు. శంకర భగవత్పాదులు ఏమన్నారు, నా గురుర్ నైవ శిష్య అన్నారు. అహం పక్కన గురువు పెట్టద్దు, శిష్యుడు పెట్టద్దు. ఏమంటే గురువు పెట్టడం మానేస్తే వాడు గురువు కాకుండా పోతాడా, శిష్యుడు పెట్టకపోతే వాడు శిష్యుడు అవడా, గురువు అయితే గురువు ఏం చేయాలి, శిష్యుడే ఏం చేయాలి, కొంత వివేకం ఉండద్దు. అలా మేము గురువులము అని అలా ఒక టైటిల్ పెట్టేసుకుని కూర్చోడమా,
మీరు శిష్యులు అని వాళ్ళ నెత్తి మీద టోపీ పెట్టేయటమా? ఎందుకు ఇవన్నీను పెట్టద్దు, ఏమీ పెట్టద్దు. గురువు పెట్టద్దు, శిష్యుడు పెట్టద్దు. అహం అలా శుద్ధంగా పెట్టండి. అహం ఆ అనుభవాన్ని అలాంటి పెట్టండి. అంటే మీరు అప్పుడు అది ఆ అహం అది అదేమిటో తెలిసిన అది బ్రహ్మ అవుతుంది, అది జీవుడు అవదు. జీవభావాన్ని బాధించడము ఆ విధంగా చేయాలి. ఈ జీవభావ బాధ గురించి ఇంకొంచెం చెప్పేసి నేను ఆ శ్లోకం పూర్తి చేస్తాను. శ్లోకం ఒక్కసారి అనేద్దాము. ఎందుకు శ్లోకం అన్నాం ఎందుకో తెలుసిన, అంత ఇన్స్పైరింగ్ వెర్స్ అది, అందుకోసం దాన్ని అండం. సదా విచారయే తస్మాత్ జగజ్జీవ పరాత్మన జీవభావ జగద్భావ బాధే స్వాత్మైవ శిష్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం ఓం శాంతి శాంతి శాంతి. రేపు బొలారం క్లాస్ ఉంది, ఎల్లుండి మనం ఇక్కడ కలుసుకుందాం. ఓం.